చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు కదా కొంతమంది, అవునా సన్వి? ప్రిస్కిల్లా మీకు తెలుసు కదా, సెలీనా ఇలా అనండి, తెలుసు కదా. మరి వాళ్ళు మీకులాగా వస్తే బాగుంది కదా, వాళ్ళు కూడా చాలా నేర్చుకుంటారు కదా కదా, చాలా లెసన్స్ అవుతున్నాయి, మంచి మంచి లెసన్స్, చాలా సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు మీరు, మరి మీకులాగానే వాళ్ళు కూడా నేర్చుకోవాలని చెప్పి ప్రార్థన చేద్దామా, వాళ్ళందరూ వచ్చేయాలని ప్రార్థన చేద్దామా. మీరు ఈరోజు ఏం చేస్తారంటే, ఇంతకుముందు వచ్చిన పిల్లలు ఎంతమంది పేర్లు మీకు గుర్తున్నాయో, వాళ్ళు ఇప్పుడు ఎవరైతే రావట్లేదో వాళ్ళ ఇష్టంతా రాసుకోండి. ప్రిస్కిల్లా, శాన్వి, మీరేమన్నా కొన్ని పేర్లు చెప్పగలరా ఇప్పుడు మానేసిన వాళ్ళవి? ఉండు, ఒకళ్ళు చెప్పండి ముందు, శాన్వి చెప్తుంది. వెరీ గుడ్. ఇంకా కిలోని అక్క, ఇంకా జోయాష్. ఓకే, ఇంకా సమన్విత. జోయాన్ అన్నయ్య. సమన్విత, ఓకే. జోయాన్ అన్నయ్య. అభిషయ. వెరీ గుడ్. శారణ్ అక్క. జోనాథన్ డేవిడ్. అవునవును, భలే గుర్తున్నారా మీకు. అయితే మరి మీకులానే వాళ్ళు కూడా వినాలని మీకు అనిపించలేదా? మరి మనం ప్రార్థన చేద్దామా వాళ్ళందరూ వచ్చేలాగా. రియా అమ్మ, ప్రజ్వల ఏదో అన్నట్టున్నావు. ఒకళ్ళు చెప్పిన పేరు ఇంకొకళ్ళు చెప్పొద్దు అని అంటున్నాను. వినరా పిల్లలు, అక్కేమనిందో. ఇంకా ఇంకా ఎవరన్నా గుర్తొచ్చారా మీకు? మేము ప్రజ్వల అక్క, మిన్ని అక్క, బెనెట్ అన్న, నిమ్మ అక్క, పోలంత మందిని జ్ఞాపకం చేసుకుంటున్నాం మేము. వాళ్ళతో, వాళ్ళ గురించి ప్రార్థన చేస్తున్నాం, కొంతమందితో ఫోన్లో మాట్లాడుతున్నాం. మరి మీ వరకు మీరు ఏం చేస్తారు? యేసయ్య మనకి సువార్త చెప్పమని అందరికీ చెప్పారు కదా, మనం ఎవరినైతే పిలుస్తామో, ఎవరైతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వింటారో, వాళ్ళందరూ సువార్త మనం చెప్పినట్టే వాళ్ళకి. ఓకే, మీకు ఎవరికైనా అనిపిస్తుందా సువార్త చెప్తామని పిల్లలు? పెర్సిస్, ప్రిస్కిల్లా, ఎలీనా, వెరీ గుడ్. కాబట్టి మీరు ఏం చేయాలంటే, రోజు కూడా మనకి ఇంతకు ముందు వచ్చి ఇప్పుడు ఎవరైతే మానేశారో వాళ్ళందరి పేర్లు పెట్టి మీరు ప్రార్థన చేసేసేయా, మేము వాళ్ళని ఇక్కడ చూడాలి. రోజు ఆ పేర్లే చెయ్యండి మీరు. మీరు ఇప్పుడు చెప్పారు కదా, ఎవరు రిపీట్ చేయొద్దు, అంటే వేరే వాళ్ళు మళ్ళా ఆ పేర్లు ఉపయోగించొద్దు. ఇప్పుడు శాన్వి చెప్పిన నేమ్స్ శాన్వి ప్రేయర్ చేస్తుంది, ప్రిస్కిల్లా చెప్పినవి ప్రిస్కిల్లా, సెలీనా చెప్పినవి సెలీనా. ఓకేనా? ఓకేనా పిల్లలు? మీరు థమ్స్ అప్ చూపించట్లేదు, వినిపించట్లేదా నా మాట? వినిపిస్తుంది అక్క. వినిపిస్తుందా? ఓకే, శ్రేష్ట. నువ్వు కొన్ని పేర్లు చెప్పు, మనకి రెగ్యులర్ గా వస్తూ మానేసిన పిల్లలు ఉన్నారు కదా. ఎస్ అక్క. శిలోని, జోష్. అవి అయిపోయినాయి. ఇంకా ఏంజలీనా. ఇంకా ఏంజలీనా అక్క. అవునవును, జాయిన్ చేసాను. జాయిన్ చేసాను వస్తారులే వాళ్ళు, ఎందుకో వాళ్ళ మమ్మీ లేకపోతే వాళ్ళకి నెట్ అందదు, నెట్ ఫోన్ ఉండదు, కానీ వాళ్ళు మనకి రెగ్యులరే. కొంతమంది వస్తూ మానేశారు కదా. ఓకే, రేపు మీరు నాకు ఎవరెవరి పేర్లు రాసుకున్నారో లిస్ట్ మాకు చూపించాలి. ఓకేనా? మీ నోట్స్ లో మీరు నేమ్స్ రాసుకోండి, ఎవరైతే మీకు ఎంతమంది గుర్తొస్తే అంతమంది రాసేసుకోండి. ఓకేనా? మీకు 10 మంది పిల్లలు గుర్తొచ్చారనుకోండి, 10 మంది రాసుకోండి. రోజు 10 మందికి మీరు ప్రార్థన చేయాలి. ఏసయ్య వాళ్ళు మేము ఇక్కడ చూడాలి, ఏసయ్య మేమందరం కలిసి వినాలి వాక్యాన్ని, మేమందరం కలిసి యాక్షన్ సాంగ్స్ చేయాలి. చెప్తారా పిల్లలు, చేస్తారా ప్రార్థన? ఓకే, రేపు చూద్దాం, రేపు చూద్దాము మీరు ఎంతమంది నేమ్స్ రాసుకొని వస్తారు, ఎంతమంది మీద మీరు భారం కలిగి ప్రార్థన చేస్తారో. మీరు అడిగితే కనుక ఏసే వాళ్ళందరినీ తీసుకొస్తారు పిల్లలు. టెస్ట్ చేద్దామా, మీ ప్రార్థనలు ఏసే వింటున్నారు, వాళ్ళని తీసుకొస్తారు అనేది. ఓకేనా?
అమలక్క నేను ఇప్పుడే వచ్చాను అక్క ప్లీజ్ మళ్ళీ చెప్తారా ఏం లేదు తల్లి అవునవును పాప మనకి ఇంతకు ముందు వచ్చిన కొంతమంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు అక్కలు అన్నలు కొంచెం వాళ్ళకి నెట్వర్క్ లేకో లేకపోతే క్లాసెస్ ఉండటం వల్ల మానేశారు సో వాళ్ళకి వచ్చేలాగా మనం ప్రార్థన చేద్దాం ఓకేనా బ్లెస్ తల్లి సరే అక్క అక్క నా పేరు మోనా అక్క మోనా మరి బ్లెస్ ఏది అక్క అక్క స్నానం చేస్తున్నా ఓకే వస్తుంది అయితే ఓకే పిల్లలు మరి ఇప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారు ఎవరైతే పిల్లలు రాలేదో వాళ్ళ గురించి చెయ్యాలి ఓకే రోహిణి మోనా కూడా చేయి చూపిస్తుంది వెరీ గుడ్ మోనా సెలీనా అయితే మీరు ముగ్గురు కూడా వన్ వర్డ్ వన్ వర్డ్ వన్ వర్డ్ ప్రేయర్స్ చేయండి ఓకే అక్క హల్లెలూయా హల్లెలూయా స్తుతి స్తుతి స్తోత్రం దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి నీవు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకే కృతజ్ఞతలు దయగల ప్రభువా యేసయ్యా నాన్న తండ్రి ఫస్ట్ లో నాన్న తండ్రి సండే స్కూల్ మొదలైనప్పుడు దయగల ప్రభువా చాలా మంది జాయిన్ అవుతారు తండ్రి దయగల ప్రభువా 80 మెంబర్స్ అలా జాయిన్ అయ్యేవారు దయగల ప్రభువా కానీ నాన్న తండ్రి ఇప్పుడు చాలా తక్కువ మంది వస్తున్నారు దయగల ప్రభువా వారందరూ నాన్న తండ్రి వారందరూ ఏ కారణం చేత వాళ్ళు రాలేకపోతున్నారో మాకైతే తెలియదు దయగల ప్రభువా కానీ నీకు తెలుసు నాయన తండ్రి వారిని నాన్న తండ్రి మరలా నీవే ప్రోత్సహించండి దయగల ప్రభువా నాయన తండ్రి వారు నాయన తండ్రి బైబుల్లో ఉన్న అనేక విషయాలు తెలుసుకోవడానికి మీరే నాయన తండ్రి కృప చూపించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు తల్లి ఇంకెవరు ఓకే కాపాడండి అక్క జాయస్ అన్న ఇంకా తల్లి ఇంకా నిల్లని వాళ్ళందరూ రావడానికి సహాయం చేయండి ఎస్సయ్య మేము మంచి మంచి లెసన్స్ నేర్చుకోవడానికి సహాయం చేయండి సయ్య వాళ్ళు కూడా నేర్చుకోవడానికి సహాయం చేయండి సయ్య ఈ చిన్ని ప్రార్థన ఇస్నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఎక్సలెంట్ సెలీనా గాడ్ బ్లెస్ యు ఇంకా మోనా పాటలు వాక్యము అన్ని మేము సరిగ్గా వినేటట్టు చూడండి ఫ్యామిలీకి డబ్బు తీసుకోండి మేము అన్ని వస్తువులు చక్కగా చెప్పేదా చూడండి హోంవర్క్స్ చాలా మంది చేసేటట్టు చూడండి లాస్ట్ వరకు ఎవరికి నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా చూడండి ప్లీజ్ ఎవరికి కట్ అవ్వకుండా చూడండి ప్లీజ్ చూపిస్తున్నా అడుగుతున్నా తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ తల్లి గాడ్ బ్లెస్ యు చక్కటి ప్రేయర్ చేసావు అమ్మా ప్రజ్వల చెప్పండి అదే నువ్వు ప్రేయర్ చేస్తావు సుష్మితకు వచ్చాను సుష్మిత ప్రేయర్ చేస్తారా సుస్మిత వస్తే ఇవ్వం ఎవరైనా పాట ప్రైజ్ ది లార్డ్ పిల్లలు అందరూ ఓకే మనం ప్రేయర్ చేసుకుందామా మహోన్నతుడా తండ్రి మీ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాన్న మరి యొక్క తరుణం మరి యొక్క సాయంత్రం ప్రభా మేమందరం పిల్లలతో కూడి ప్రభా నిన్ను తెలుసుకుంటానికి మిమ్మల్ని స్తుతించడానికి మీరు చేసిన మేలను తండ్రి మనల్ని మీకు తిరిగి స్తుతి చెల్లించడానికి మేము వచ్చాం ప్రభా ఈ సమయాన్ని మాకు ఇచ్చారు స్తోత్రము మీ సన్నిధిని మాకు అనుగ్రహించారు స్తోత్రము వచ్చిన ప్రతి ఒక్క చిన్న బిడ్డని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నా ప్రతి ఒక్క టీచర్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి తండ్రి హోస్ట్ అండ్ ఎవ్రీథింగ్ రిసోర్స్ పర్సన్స్ అందరినీ బట్టి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి లార్డ్ టెక్నికల్ ఎవ్రీథింగ్ లార్డ్ ఎవ్రీథింగ్ నెట్వర్క్ ఎవ్రీథింగ్ బట్టి తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రతి ఒక్క దానిని సహాయం కోరుతున్నాము నానా సాతాను మమ్మల్ని ఎట్లాగూ కూడా తండ్రి డిస్టర్బ్ చేయకుండా ఇంటరప్షన్ ఆటంకం కలిగించకుండా మీ కృప మీ సన్నిధి మీ సహాయం మాకు తోడుగా ఉంచుకొని మీ పాదముల దగ్గర వేడుకుంటున్నామయ్యా మేము చేసే ప్రతి ఒక్క పని సాంగ్ యాక్షన్
లార్డ్ హోమ్ వర్క్స్ లెసన్ ప్రేయర్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానిలో మీ నామం మాత్రమే మహిమ పొందమని తండ్రి, మీ యొక్క దీవెనలు మా పైన కృమరించమని యేసు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అయ్యో పిల్లలు బ్రేక్అవుట్ రూమ్ పెట్టేద్దాం, పెట్టేస్తే నాకు ఇచ్చేయి పెద్దోళ్ళని, ఎవరైతే చిన్న పిల్లలు అని తీసుకుంది గాని. సరే అక్క సరే. పిల్లలు విన్నారా, ప్రజలకు కావాలా నేను కావాలా చూసుకోండి, నా దగ్గరికి ఎవరు రాకండి. నుంచున్నారు అందరూ ప్రజల, మంచి మంచి పిల్లలు మన పిల్లలందరూ, అందరూ నీ దగ్గరికే వచ్చారు, నా దగ్గరికి రారంట. Wi-Fi, nanu kalpu kalpu kalpu, so speed Jio, aa net to nanu kalpu. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu, so speed Jio, aa net to nanu kalpu. Hi cap to, WhatsApp to, games app to, Tom app to, hi cap to, WhatsApp to, games app to, Tom app to. Takanna బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు, అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు. డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా, డైలీనే చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా. చూపించండి, వెరీ గుడ్, అందరు చూపిస్తున్నారు ప్రజలక్క. ఎవరు అన్మ్యూట్ చేసుకుంటారు, ఎవరు మాట్లాడతారు, అందరూ రెడీగా ఉన్నారు కానీ ఎవరు కావలేదు. ఓకే ఏసైతో మనం బైబిల్ ఎప్పుడైతే చదువుతున్నామో అప్పుడు ఏసై మనతో మాట్లాడతారు. రెడీగా ఉన్నారు పిల్లలు, నన్ను కలుపు కలుపు కలుపు, సో స్పీడ్ జియో, ఆ నెట్తో నన్ను కలుపు. ఓ
Wi-Fi, nanu kalupu kalupu kalupu. So speed geo, anettu to nanu kalupu. High cap to, WhatsApp to, games app to, Tom app to. High cap to, WhatsApp to, games app to, Tom app to. Antakanna, Bible minna, vakyamunna, app to kalupu. అంతకన్నా బైబిల్ మిన్న వాక్యం ఉన్న యాప్తో కలుపు. డైలీ చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా. డైలీ చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా. ఓకే మరి థమ్స్ అప్ చూపించండి. రోజు బైబిల్ చదివితే ప్రార్థన చేస్తే టైంలో ఓకేనా? రాజకమలకి వచ్చారా? ఎవరమ్మా? రాజకమల లేదు, ఇంకా రాలా. చెప్పలేము, వస్తుంది రాదు చెప్పలేము తను. ఈ రోజు అయితే కొంతసేపు పిల్లలతో మాట్లాడాక మళ్ళా ఈ లోపు నువ్వు రెస్ట్ తీసుకో. అంటే ప్రజల ఒకవేళ రాజకమల్ రాకపోతే గనక పిల్లలు ఏం అడిగితే అవి ఒకటెండు సాంగ్స్ వాళ్ళతో టేపిద్దాం సరదాగా. అయితే పిల్లలు మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ అందరూ కూడా ఇది వరకు చక్కగా బ్యాగ్ చెకింగ్ చూపించేవారు కదా మాకు, కదా? బ్యాగ్ చెకింగ్ ఉంది అని అంటే మొత్తం మీరు సెట్ చేసేసుకొని ఫైల్ అంతా చూపించేవారు కదా. ఇంతకుముందు చూపించారా, మీకు గుర్తుందా? మీరెవరు లేరా అప్పుడు? ఏంటి మొత్తం మీ మెటీరియల్, మీరు తయారు చేసినవన్నీ అలంకృత చూపించింది. ఇంకా రిస్కిల్ లెవెల్ చూపించారు, శాన్వి చూపించింది, సన్నీ అండ్ సోనీ, సెలీనా, వెరీ గుడ్. అయితే ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకసారి మీ దగ్గర ఎవరి దగ్గర రెడీగా ఉన్నాయి బుక్స్, మీ మెటీరియల్? సాయి, సుహాసిని, సాయి, సుహాసిని, ఎవరు వీళ్ళు? ఎక్కడ పావని అక్క దగ్గర పిల్లలా వీళ్ళు? అవునా? ఓ క్రైస్తలా పిల్లలు, బాగున్నారా? ఎక్కడికి వెళ్ళిపోయారు ఇంతకాలం మీరు? ఇంటిలో ఉన్నారా? ఓకే, వస్తారా రోజు? పావని నీ దగ్గర ఉన్నారా? వాళ్ళు వేరే మొబైల్ వేరే చోట బాగున్నారా మీరు? ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మీ దగ్గర ఎవరి దగ్గర రెడీగా ఉంటే మీరు చూపిస్తే మిగతా పిల్లలకి ఓహో మేము ఇలా చూపించాలా అనేది అర్థం అవుతుంది. ఎవరు వచ్చారు? సెలీనా, వెరీ గుడ్ సెలీనా. అలా కాదు, జస్ట్ నువ్వు ఒకసారి మమ్మీ హెల్ప్ తీసుకొని అలా అలా చూపించు, ఒక్కొక్క లెసన్ కి నువ్వేం చేసావో నువ్వు చూపిస్తే అప్పుడు మిగతా వాళ్ళు అవన్నీ. పిల్లలు మీరందరూ చూడండి ఒకసారి, మీరు ప్రతి లెసన్ కి మీరాలు. ఓకే పిల్లలు, ఒక్కొక్క లెసన్ కి మీరు యాక్టివిటీ చేశారు, తర్వాత మెమరీ వర్స్ రాసుకున్నారు, ఇంకా ఏమేమో చేసుకున్నారు కదా, అవన్నీ రెండవ అక్కడ చూసారా పిల్లలు? లెసన్ చూడంగా ఆ పిక్చర్ చూడంగానే గుర్తొస్తున్నాయి కదా, అలా మీరు కూడా చేసుకున్నారు కదా. ఇవన్నీ కూడా సాగర్
వెరీ గుడ్, భలే తుడుస్తుందమ్మా. చూసారు ఎలా చేసుకున్నదో అక్క, మీరు కూడా చేసుకున్నారు. అయితే అవన్నీ కూడా మీరు ఇలాగా చూపించాలి, అవన్నీ దాచు. మీరు వీలైతే డేట్స్ వేసుకోండి అన్నిటి మీద, మీ నేమ్ రాసుకోండి, అలాగే లెసన్ టైటిల్ రాసుకోండి పైన. ఓకేనా పిల్లలు? అవన్నీ అవన్నీ వెరీ గుడ్, వెరీ గుడ్. అవన్నీ మీరు రెడీ చేసుకుంటే మిమ్మల్ని సాటర్డే గాని సండే గాని ఒక ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారంట, సర్దా సర్దాగా. వా, వెరీ గుడ్. పిల్లలు చూస్తున్నారా? చమక, ఆ ఇన్స్పెక్టర్ ఏమైనా స్ట్రిక్టా? లేదు 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 లేదు, సండే స్కూల్ కిడ్స్ కొరకు చాలా జోయల్ గా ఉండే ఇన్స్పెక్టర్ ని తీసుకొస్తున్నాం. అయితే భయం లేకుండా చేస్తారా? అసలు భయం లేదు, అసలు ఇంకా మీకు కొత్త కొత్త చేసి కూడా చూపిస్తారు. వెరీ గుడ్. సరదాగా ఉండే ఒక ఆయన్ని మేము తీసుకొస్తున్నాం ప్రజ్వల్ అక్క, అసలు ఎవ్వరు భయపడక్కర్లేదు, సరదా సరదాగా బోల్డ్ అన్ని చేసి చూపిస్తారు కూడా. ఎలా చేస్తారు చెప్పరా? ఎవరికి చెప్పని చెప్తారు? చెప్పేనా? చెప్తాను, చెప్పండి చెప్పండి. పిల్లలు కావాలా మీకు సీక్రెట్ రివీల్? చైనా చైనా పిల్లలు అలంకృత కూడా ఎలా అనేస్తుంది ఇలాగా? ఓకే, బాగా చూపించింది సెల్లెన్. అడిగిన వెంటనే చూపించింది. అయితే మరి అందరి దగ్గర అలా అడిగిన వెంటనే చూపించగలిగేలాగా ఉన్నాయో లేదో నిజంగా మేము సడన్ గా అడిగేద్దాం అనుకున్నాం, కానీ సర్లే అని చెప్పేసి ముందు చెప్తున్నాం. ఇవన్నీ మీరు 500 డేస్ కి మనం కలిసే చోట చూపించాలి కదా. మీరు మీరు అందరూ వస్తున్నారు కదా, కలుసుకుంటున్నాం కదా మనం 500 డేస్ కి. 59 డేసే ఉంది పిల్లలు, 60 డేసే ఉంది ఇంకా మనకి 500 డేస్ కంప్లీట్ అవటానికి. అయిపోయింది ఈ రోజు, ఎంత తొందరగా అయిపోయింది. మీరు 450 డేస్ సెలబ్రేషన్ కూడా చేసుకోబోతున్నారు కదా, మనందరూ ఎంజాయ్ చేద్దాం అక్కడ కూడా. చాలా చాలా రకరకాల ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదా ప్రజ్వల్ అక్క. Yes, అక్క, చాలా బాగుంటది 450 డేస్ సెలబ్రేషన్, చాలా చాలా బాగుంటది. బోల్డ్ ప్రోగ్రామ్స్ రెడీ అవుతున్నాయి మీ కొరకు, అలాగే 500 డేస్ ప్రోగ్రామ్ అయితే మనందరం కలుస్తాం కదా. 500 డేస్ మీరెక్కడో, మేమెక్కడో, ఆ శాలమంకులు ఎక్కడో, నిమ్మక్క ఎక్కడో, ప్రశ్వలక్కోళ్ళు ఎక్కడో, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరం కూడా ఒక్క చోట కలుస్తాం పిల్లలు కదా. ఆ రోజు మీరు బ్యాగ్ తెచ్చుకోవాలి, మీ మెటీరియల్ బ్యాగ్ అంతా తెచ్చుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచి కూడా మేము మీ అందరి మెటీరియల్ ఉందా లేదా చూస్తాము, లేకపోతే నో ప్రాబ్లం, ఉన్న వాళ్ళు సరదాగా చూపిస్తూ ఉందరు కానీ. ఓకేనా? కాబట్టి మీరు ఈ 4-5 రోజులు రెడీ చేసుకోండి, సాటర్డే కానీ సండే కానీ మనం చూద్దాం. ఓకే పిల్లలు, మరి ఇప్పుడు ప్రజ్వలక్కని మీరు అడిగారు కదా వన్స్ మోర్ అని కదా, అడిగారు కదా. ఓకే, మరి మీ అందరికి చేసే ఓపిక ఉంది కదా, హుషారు హుషారుగా ఉన్నారు కదా. ఓకే శ్యామక్క, దానికన్నా ముందు శ్రేష్ట తల్లి ఒకసారి అన్మ్యూట్ చేసుకో, బ్లెస్సీ కూడా. ఓకే శ్రేష్ట, నీకు 500 డేస్ కోసం తెలుసా, ఏమైనా ఐడియా ఉందా ఏం చేయబోతున్నావు ఏంటి అని? ఓకే కొత్తగా వచ్చావు? లేదు, తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదంటే లేదు. ఫామ్ ఫిల్ చేసావు తల్లి నువ్వు? చేసాను. చేసావు, గూగుల్ ఫామ్ ఫిల్ చేసావా 500 డేస్ కోసం? 500 డేస్ కోసం బర్త్డే కాదు, 500 డేస్ కోసం ఒక ఫామ్ ఉంది, అది ఫిల్ చేసావా? లేదు కదా, కొత్తగా వచ్చా. ఇంకా ఇంకా ఎవరైనా 500 డేస్ కోసం ఫార్మ్స్ ఎవరైనా ఫిల్ చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి హ్యాండ్ వేసండి. ఇప్పుడే అక్షయ వాళ్ళందరూ చేశారా? రాజీవ్ వాళ్ళ దగ్గర పిల్లలు, శ్యామల్ జమ అమీర్ కూడా చేయలేదా? ఓకే అయితే లిస్టింగ్ పోస్ట్ చేయాలి, మళ్ళా పోస్ట్ చేసుకో. స్టేసీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు చెయ్యాలి. హిమజ కూడా చేయాలనుకుంటా? హిమజ అలంకృత చేయలేదా? నువ్వు నువ్వు కూడా చేయలేదా? మధ్యలో వీళ్ళు కొంత గ్యాప్ ఇచ్చారు కదా, అప్పుడు మిస్ అయి ఉంటారు. ఓకే ప్రజ్వల్ల, మంచి ఆలోచన వచ్చింది నీకు. అయితే మరలా పోస్ట్ చేస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము, మళ్ళా ఫిల్అప్ చేస్తారు అందరూ. ఎన్నో రోజులు లేవు పిల్లలు 500 డేస్ కి, ఇలా అంటే అలాగే వెళ్ళిపోద్ది. సో గబగబా ఫిల్ చేయాలి, నేను పోస్ట్ చేస్తాను అది. ఓకే వెంటనే మీరు ఫిల్ చేద్దరు, మీకు అవ్వకపోతే మీరు నాకు కాల్ చేయొచ్చు, నేను మీ ఫార్మ్స్ నేను ఫిల్ చేస్తాను, నో ప్రాబ్లమ్స్. ఓకేనా? చమక, ఇంకేమైనా 450 డేస్ ఎప్పుడు పడింది ఏంటి ఒకసారి పిల్లలతో డిస్కస్ చేయండి. 29th అనుకున్నాం కదా? అవును.
కన్ఫర్మ్ కదా 29th? Yes అక్క. పిల్లలు 29th ట్యూస్డే, ట్యూస్డే మనకి ప్రోగ్రామ్ షెడ్యూల్ తయారవుతుంది. దాన్ని బట్టి వీలైతే టైం కొంచెం పెంచుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్. దాన్ని బట్టి మనం మరలా మరలా మీకు అనౌన్స్మెంట్ ఇస్తాము. అయితే 450 డేస్ కి చాలా ఎంజాయ్ చేద్దాం. నిమ్మక్క మీకు బ్యాడ్జ్ చెప్పుద్ది. అలాగే మనందరం కూడా ఆ రోజు యాక్షన్ సాంగ్స్ ఎక్కువ చూస్తాము, ఇంకా వేరే వేరే యాక్టివిటీస్ ఎక్కువ చూస్తాం. మనకి జోకర్ బాబే రావచ్చు, ఇంకా ఎవరైనా రావచ్చు, ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ రావచ్చు మనతో మాట్లాడడానికి. అలాగే మనల్ని గ్రీట్ చేయడానికి కూడా వేరే వేరే దేశాల నుంచి కూడా వస్తున్నారు పిల్లలు. ఇక్కడిక్కడోళ్ళే కాదు, ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి జరగనంత సండే స్కూల్ మనకి కంటిన్యూస్ గా జరుగుతూ ఉంది కదా. ఆ సండే స్కూల్లో మీరున్నారు, మేమున్నాము, ఇదంతా దేవుని కృప. కాబట్టి మనకి 450 డేస్ చాలా ఎక్కువే సెలబ్రేట్ చేసుకుందాము, ఎందుకంటే 500 డేస్ చాలా దగ్గరలో ఉంది మనకి. ఓకేనా పిల్లలు? కాబట్టి మీరు అందరు రెడీగా ఉండండి. ఈలోపు మీరు ఆ రోజు ఏమీ ప్రోగ్రామ్స్ పెట్టుకోకుండా 29th మీరు ఖచ్చితంగా ఇంట్లోనే ఉండేలా చూసుకోండి. మీ చేతిలో సెల్ ఫోన్ ఉండేలా చూసుకోండి, లేకపోతే కంప్యూటర్లు ఉండేలాగా చూసుకోండి, ల్యాప్టాప్లు ఉండేలా చూసుకోండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. ఇంకా ఏంటి అని అంటే, ఇన్ని రోజులు మనం ఎవరైతే మానేశారో వాళ్ళ కోసం ప్రేయర్స్ చేస్తాం కదా, వాళ్ళందరూ వచ్చేలాగా మనం ఆ రోజు వచ్చేలాగా బాగా ప్రార్థన చేద్దాం. ఇంకా ముందు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్, లేదు అని అంటే ఖచ్చితంగా ఆ రోజు మనం ఇన్వైట్ చేద్దాం వీళ్ళందరినీ. ఓకేనా పిల్లలు? ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. అయితే మీరు యాక్షన్ సాంగ్ చేస్తారా పిల్లలు? అది ఆ పాటేనా? కూర్చొని ఉంటే ఒకసారి నించోండి అందరూ, నించోవాలి. జయంత్ అండ్ సోనిక, అక్షయ వాళ్ళ టీమ్, నుంచుంటున్నారు, ఇంకా మదగలేగుస్తున్నారు. ఓకే, లేచారు అందరు, లేచారు అందరు, పొజిషన్ లో ఉన్నారు, వెరీ గుడ్. Wi-Fi, nanu kalpu kalpu kalpu, so speed Jio, aa net to nanu kalpu. One more time. Oh Wi-Fi, nanu kalpu kalpu kalpu, so speed Jio, aa net to nanu kalpu. Hi cap to, WhatsApp to, games app to, Tom app to. Hi cap to, WhatsApp to, games app to, Tom app to. Antakanna బైబిల్ మిన్నా వాక్యమున్నా యాప్తో కలుపు, అంతకన్నా బైబిల్ మిన్నా వాక్యం ఉన్నా యాప్తో కలుపు. డైలీ చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా, డైలీ చదువుతా వాక్యాన్ని చదివి డైలీ ప్రార్థించుతా. ఇప్పుడు మళ్ళా చెప్పమ్మా ప్రజ్వల, ఓకే పిల్లలు మీకు మంచి టైం వచ్చింది. ఇప్పుడు అక్క కొంచెం బ్రేక్ వచ్చింది కదా మనకి వాయిస్, నాకు అర్థమైన దానిలో ఏమర్థమైందంటే మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు, ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా, అన్ని షేర్ చేసుకోవచ్చు, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అంటున్నా, అంతేనా ప్రజలక్క? ఓకే అంతేనంట. మీకు ఏమన్నా దీనిలో ఎలా నచ్చినాయి,
డిసిప్లిన్ నచ్చలేదు, లేకపోతే ఏంటి అసలు ఇంకా ఎలా ఉండాలని అనుకుంటున్నారు మీరు, ఇంకా దీన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నారు? కూర్చోండి హిమజ, కూర్చోమ్మా. అక్షయ టీం కూర్చోండి. కాబట్టి మీరు ఇప్పుడు చక్కగా మాట్లాడచ్చు, మనకి టైం ఉంది. ఎందుకంటే రాజ్ కమల్ అక్క రాలేదు, మనం హోంవర్క్ తర్వాత చూద్దాం, అక్క వస్తే చూస్తారు. ఈలోపు మనం సరదాగా మాట్లాడుకుందాం. అక్క ఫ్రీగా ఉన్న టైంలో గేమ్స్ ఆడుకుంటే బాగుంటది అక్క. మీ చెప్పారు కదక్క మేడ పైన ఎక్కి దిగితే ఎన్నిసార్లు దిగుతారో చూద్దామని. నువ్వు ఒకదాని ఎక్కగలవు దిగ్గలు సన్ను ఊరికే అన్నానులే అమ్మా, వాటిని పరిగెట్టిద్దామని. అసలు ఎక్కడ పరుగు పెట్టట్లేదు, నడవట్లేదు కదా, రూముల్లోనే ఉండిపోతున్నాం కదా. అందుకని మీరు మేడ మీదకి వెళ్ళి వచ్చిన కెమెరా ఎక్కడ ఉంటది మీకు? ఉంటుంది కదా, మళ్ళీ మిమ్మల్ని మమ్మీయో డాడీయో వెనకాల కెమెరా పట్టుకొని తగెత్తాలి మీ వెనకాల. అయితే ఇక్కడ చెప్పండి మీకు అసలు సండే స్కూల్ ఎలా ఉంది, బాగుందా బాలేదా? మీరు ఇంకా ఎవరన్నా బాగుంది అక్క. నేను వీళ్ళ గురించి ఒక సాక్ష్యం విన్నాను ప్రజలక్క, చెప్పండి అక్క. వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ వీళ్ళిద్దరు అలాగ నలుగురు ఉండి ఒక వాక్యం వింటూ ఉంటే అక్కడ డేవిడ్ అండ్ గొలియాత్ గురించి టాపిక్ వచ్చిందంట. అయితే గబగబా వాళ్ళ మమ్మీ బైబిల్ అంతా తిరిగేస్తున్నారంట, అది ఎక్కడుంది ఆ రిఫరెన్స్ తీద్దామని. ఈ లోపు మన పిల్లలు ఇద్దరు కూడా ఏంటమ్మా అంతా ఎత్తుకుతున్నామని టక్కన తీసిచ్చేసారంట. ఏంటి అని అంటే మన సండే స్కూల్లో వాళ్ళు నేర్చుకున్న దాన్ని బట్టి వాళ్ళ వెంటనే రిఫరెన్స్ తీసేసి ఇచ్చేసారంట. వాళ్ళ మమ్మీ చాలా హ్యాపీగా చెప్తున్నారు, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మరి అది మన అందరికి కూడా సంతోషం. గాడ్ బ్లెస్ యు తల్లులు, వెరీ గుడ్. 1,2,3,4,5,6,7,8,9,10,11,00,000. పావని అక్క ఇస్ ఆన్ ఫైర్ టుడే, సూపర్. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యు బోత్ మా. ఏమైనా మీ ట్రబుల్స్ మీ ప్రాబ్లమ్స్ అక్క, ఏంటి రోజు సండే స్కూల్ ఒక రోజు బ్రేక్ కావాలక్క ప్లీజ్ అని అడుగుతారా? బ్రేక్ కావాలి ఎవరికైనా? సెలీనా, సెలీనా ఏదో చెప్పాలా? కావాలా బ్రేక్? సండే మానేద్దామా? మండే మానేద్దామా? సండే స్కూల్ కావాలక్క. సండే స్కూల్ కావాలక్క. ఓకే, హ్యాండ్ రేస్ ఎందుకు చేసా చెప్పండి. నేను మీ అక్క లాగా అసిస్టెంట్ చేయాలని అనుకుంటున్నాను అక్క. వావ్, సూపర్. ప్రజలకు బాగా చేస్తుంది. దేవునికి మహిమ. రానున్న రోజులు అన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసేద్దాం. ఓకే, ప్రేయర్ సపోర్ట్ కావాలి. గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు మాట్లాడాలనుకోవట్లేదా మాతో? మనమే స్పాట్లైట్ చేద్దాం. ఇదిగో వీళ్ళు మాట్లాడతారు ఇప్పుడు. బాబా, ఫుల్ గ్యాంగ్ ఉంది ఇక్కడ. మీరు మీరందరూ చక్కగా సండే స్కూల్ ఇవన్నీ చేసుకుంటున్నారు కదా, వర్క్ చేసుకుంటున్నారు, మెమరీ సబ్జెక్ట్ ఉన్నారు, అసలు ఎలా అనిపిస్తుంది మీకు చెప్పండి? ఓల్డ్ టెస్టమెంట్స్ లో లెసన్స్ అన్ని కొంచెం అర్థం కాదు అక్క, బాగా ఇప్పుడు అర్థమవుతున్నాయి అక్క. అలాగే వర్క్స్ కూడా చేస్తుంటే ఆ లెసన్ గుర్తుండిపోతుంది అక్క. రోజు మేము కూర్చొని ఆడుకుంటూ ఆడుకుంటూ అందరం కలిసి వర్క్ చేస్తాం అక్క. సూపర్. అక్షయ మాట్లాడిందా ఇప్పుడు? అభిషేక్ ఎవరు? అభిషేక్ మాట్లాడండి, మీకు ఎలా అనిపిస్తుంది సండే స్కూల్? బోరింగ్? వైర్లెస్ బుక్ బాగుందంట అక్క. అన్ని బాగున్నాయి, వెరీ గుడ్. ఓకే, అజయ్ ఎవరు? అజయ్, ఓకే అజయ్ చెప్పు, నీకు ఎలా అనిపిస్తుంది సండే స్కూల్? ఓకే, మీకు నచ్చాయని తలంపు దేవుడు ఇచ్చాడు కాబట్టి మాకు తలంపు ఇచ్చినట్టున్నాడు. రోజు లైక్ వీక్లీ వన్స్ ఒక వీడియో అప్లోడ్ చేయాలని. మరి ప్రేయర్ చేస్తున్నారా దానికోసం? నైస్, వండర్ఫుల్. ఓకే, ఇంకా అఖిల్ ఎవరు? అఖిల్ తీసుకున్నాను, బ్లూటూత్ తీసుకో. ఏమైనా నచ్చింది?
మిషనరీ అయిపోవాలి నువ్వు. ఇంకెలా ఉంది, తలనొప్పి వస్తుందా? రోజు 2 గంటలు కూర్చుంటున్నావు కదా, ఇంకా టైం తగ్గిస్తే బాగుంటది అంటావా? నో అక్క, ఇలాగే బాగుంది అక్క. ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. శారీ ఎవరు? శారీ మీరు చేయటం అనేది చాలా బాగుంది, ఎందుకంటే అందరూ కలిసి యూనిటీగా ఉండి ఎవరైనా బతికిద్దాం అనుకున్నా కూడా మిగతా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా కంగారు వచ్చేసి చేసేస్తారు కదా, అలాగ అందరూ చేస్తున్నారు. వెరీ గుడ్, శ్రేష్ట. శ్రేష్ట, నీ వాయిస్ రావట్లేదు. మాతో మనసు విప్పి ఏం మాట్లాడాలనుకుంటున్నా చెప్పు. అంటే నేను మంచిగా దేవుల్లో ఉండి అన్ని స్టోరీస్ నేర్చుకుంటాకి మీరు ఆన్లైన్ లో మంచి సెషన్స్ పెట్టి మాకు బాగా చెప్తున్నారు అక్క. మీరు చెప్పే స్టోరీస్ కానీ మీరు మాతో మంచిగా ఉంటాం, నాకు ఇష్టం వచ్చింది అక్క. అన్ని బాగా చెప్తున్నారు, యాక్షన్ సాంగ్స్ కానీ. వావ్, దట్స్ నైస్, ఆసమ్, వెరీ గుడ్ శ్రేష్ట. గాడ్ బ్లెస్ యు తల్లి. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నా? అయిపోయిందా? అంతేనా, మనసు విప్పేసావా? అంత చెప్పేసావా? వెరీ నైస్. నెక్స్ట్, మనతో మనసు విప్పి మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? హ్యాండ్ రేస్ చేయమని కోరుతున్నాం. ఎవరు లేరా? ఓకే, ఉన్నారు ఉన్నారు. కొత్త వాళ్ళే ముందుకు వస్తున్నారు, పాత వాళ్ళు పాతపడిపోయారు. యాక్షన్ సాంగ్స్ బాగా నచ్చాయి అక్క. వెరీ గుడ్. ఇంకేంటి మరి, ఇంకా ఏం నచ్చినాయి? మాకు ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ కూడా దొరికారు అక్క. దట్స్ ఆసమ్ కదా. ఎవరు సండే స్కూల్ ఫ్రెండ్స్ దొరికారా? అవునక్క. వావ్, దట్స్ నైస్. మరి నీ ఫ్రెండ్స్ అందరి కోసం ప్రార్థన చేస్తున్నావు రోజు? చేస్తున్నాం అక్క. మనసు విప్పేశారా? అంత చెప్పాలనుకున్నా చెప్పేశారా? అయిపోయిందా? వెరీ నైస్, వెరీ గుడ్. స్టేసీ కూడా కొత్తగా వచ్చింది కదా, చూద్దాం. Yes, yes. స్టేసీ, మమ్మీ హెల్ప్ లేకుండా మాట్లాడాలి. స్టేసీ ఆగాగు, స్టేసీ నిన్ను అన్మ్యూట్ చేస్తాను. ఏంటి రోజు నువ్వు రీనేమ్ చేసుకోలేదు స్టేసీ తల్లి? అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్. అయ్యో స్టేసీ, అన్మ్యూట్ చేసుకోవడం రావట్లేదా నీకు? అన్మ్యూట్. వెరీ గుడ్. చెప్పు స్టేసీ, ఎలా ఉంది నీకు? ఏం బాగుంది? స్టోరీస్, యాక్షన్ సాంగ్స్ నచ్చాయక్క. నువ్వు నేర్చుకుంటున్నావా మరి? నేర్చుకుంటున్నానక్క. గుర్తుంటున్నాయా నీకు? గుర్తుందక్క. గుర్తున్నాయా? ఏమేం గుర్తున్నాయా చెప్పగలవా? స్టోరీస్. ఎవరికన్నా చెప్తున్నావా? చెప్తున్నానక్క. మొన్న మీ తాతగారు వచ్చారు కదా, చెప్పావా మీ తాతగారికి? చెప్పానక్క. మరి వెరీ గుడ్ అన్నారా? అన్నారక్క. అన్నారా, వెరీ గుడ్. ఈరోజు ఏం చెప్పావు? ఎందుకు అన్నారు వెరీ గుడ్ అని? ముందు అక్కడ అబ్జెక్ట్ సేవా. దట్స్ నైస్, ఆసమ్ స్టేసీ తల్లి, వెరీ గుడ్. నేను ఇంట్రొడక్షన్ కూడా సూపర్ ఇచ్చావు నువ్వు. గాడ్ బ్లెస్ యూ తల్లి.
ఫస్ట్ లో హోంవర్క్స్ నేను ఓన్ గా చేయలేకపోయేదాని అక్క, ఇప్పుడు నేను ఓన్ గా అన్ని చేసేసుకుంటున్నాను అక్క. అప్పుడు బిగినింగ్ లో నాకు ప్రేయర్ ఎలా చేయాలి మమ్మీ అని అడిగేదాని అక్క, ఇప్పుడు ఓన్ గా ప్రేయర్ చేస్తున్నా చెల్లికి తమ్ముడికి కూడా నేర్పుతున్నాను అక్క. సూపర్ ఫ్యామిలీ, వెరీ గుడ్ నాన్న. చెల్లి కూడా మెమరీ వర్క్ చాలా బాగా నేర్పిస్తుంది. కూర్చోబెట్టి వెరీ గుడ్ సాన్వి, నువ్వు ఓన్ గా చేసినా కూడా వెరీ స్టార్టింగ్ నుంచి కూడా చాలా బాగుండేవి, ఇది మీనింగ్ అంత అర్థమయ్యేది. అప్పుడే అనేవాళ్ళం కదా చాలా చక్కగా నేర్చేసుకుంటున్నావు నువ్వు ఓన్ గా అని చెప్పి. ఏసే ఇంకా నీకు గొప్ప గొప్ప టాలెంట్స్ ఇస్తారమ్మా, డ్రాయింగ్ విషయంలో గానీ లెసన్ ప్రిపరేషన్ విషయంలో గానీ మిషనరీ అయిపోవాలి నువ్వు. అక్క ఈ రోజు ఆల్ ఆఫ్ సడన్ సన్వీక్ ఒక టెస్ట్ పెట్టాను అక్క. ఎవరికి? సన్వీకే. స్క్రీన్ షేర్ చేయమని చెప్పి నిన్న అక్క బోట్ సాంగ్ నిన్న రిలీజ్ చేసాం కదా, అది ప్లే చేయమన్నాను. షేర్ చేసింది, సౌండ్ షేర్ చేయడం మర్చిపోయింది కానీ మళ్ళీ చేసింది, వండర్ఫుల్ గా చేసింది, వెరీ నైస్. ఇలాగే ఎవరికొకరు సడన్ సడన్ గా టెస్ట్ పెడతాం అక్క. అవును నేర్పించారు కదా. సన్వీ పాస్ అయిపోయింది ఆ టెస్ట్ లో, సో టెక్నికల్ గా ఫిజికల్ గా స్పిరిచువల్ గా అన్నిట్లో ఎదుగుతుంది సన్వీ. 1 ఇయర్ సన్వీ, 1 ఇయర్ దాటేసాం, 450 డేస్ ముందుకు వచ్చేసింది అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1.5 ఇయర్స్ కదా. ఇంకా ఇంకెవరైనా మాట్లాడతారా మాతో, మనసు విప్పి ఎవరు మాట్లాడలేని పక్షాన గ్రీష్మకి ఇస్తాం. గ్రీష్మ హ్యాండ్ రేస్ చేస్తున్నారు, రైట్ గ్రీష్మ తల్లి. అన్మ్యూట్ చేసుకో తల్లి, అన్మ్యూట్ చూడు. చెప్పు చెప్పు తల్లి, వినిపిస్తుంది. తలనొప్పి అనిపించలేదా ఎప్పుడు? ఎప్పుడైనా తమ్ముడికి నేనే చేయాలి నాకు నేనే చేసుకోవాలని హెడ్ ఏక్ అనిపించలేదా నీకు చిరాగ్గా? అక్కలు నీ మాట అడగాలి. సన్వి నీకు అనిపించిందా? సన్వి చెల్లికి చేస్తున్నప్పుడు నీకు అనిపించిందా ఏంటి నా హోంవర్క్ నేనే చేసుకోవాలి, చెల్లి హోంవర్క్ నేనే చేసుకోవాలి, చెక్ చెక్ చేయాలని అనిపించిందా? అక్క చెల్లి హోంవర్క్ చెల్లి చేసేది అక్క, నన్ను ఎప్పుడు అడగలేదు అక్క చేయమని. వావ్ సూపర్ సూపర్, చెల్లి దొరికింది. ఏది చెల్లి ఒకసారి పిలు, కిందకి వెళ్ళిపోయింది అక్క. అయ్యో నెక్స్ట్ రూత్ అండ్ జాయ్, మన సీనియర్ స్టూడెంట్స్ వచ్చారు ఇక్కడికి, చెప్పండి. సూపర్ సీనియర్స్ వీళ్ళు. అలా ఏమో పిల్లలు. అక్క హోంవర్క్ చాలా బాగున్నాయి అక్క. హోంవర్క్స్ బాగున్నాయా మీకు? నచ్చాయి అక్క. వెరీ గుడ్. యాక్షన్ సాంగ్స్ నచ్చాయి. జాయ్ పబ్లిక్ హస్ గన్ నచ్చాయి అక్క. పబ్లిక్ హస్ యాక్షన్ సాంగ్స్ హోంవర్క్స్ నచ్చాయి అక్క. లెసన్స్ గా నచ్చాయి. వెరీ గుడ్, టోటల్ గా అన్ని నచ్చేసాయి. ఓకే, ఏమి నచ్చలేదు ఇలా అడుగుదాం, ఏమి నచ్చలేదు సండే స్కూల్లో, ఏమి నచ్చలేదు ఇప్పుడు చెప్పండి. ఎలా అడిగినా బాల్ నాక్ అవుట్ లోనే పడుతుంది అబ్బా మీతో నేను విన్నావాళ్ళేమో. వెరీ గుడ్. కాదు వీళ్ళు అసలు దేశ బుద్ధులను ఎప్పుడు చెప్పుకుంటాం మనం, ఎలా దొరుకుతారు వీళ్ళు, అసలు దొరకరు. రైట్ రైట్ పిల్లలు, సండే స్కూల్లో మీకు ఏమి నచ్చట్లేదు ఇది కరెక్ట్ క్వశ్చన్, ఇప్పుడు చెప్పండి. ఎవరైనా వస్తారా ముందుకి? హోంవర్క్ రేపు చూద్దాం నాన్న. రాజకమల్ అక్క రాలే ఈరోజు. ఓకే, శ్యామ్ అండ్ జర్మయ్య హ్యాండ్ రేస్ చేశారు ఇందాక మాట్లాడారు. సుష్మిత, సుష్మిత అక్క అక్క
ఎరా స్పెట్స్ ఏమైనా రా నేను చక్క పెట్టారు ఆ మాట అనేసరికి ఫీల్ అయ్యాం అక్క తెలీదు చెప్పండి నాన్న శ్యామన్ జర్మయ్య అక్క డ్రాయింగ్ ఇంకా ఏమి నచ్చలేదు అన్ని నచ్చాయక్క అంతే ప్రజ్వల్ అక్క నీకు ఎవ్వరు దొరకరు ఏంటి రోజు 2 అవర్స్ కూర్చోవడం ఏంటి అని ఎప్పుడైనా అనిపించిందా నడుము నొప్పి తలనొప్పి కళ్ళు నొప్పి డెడికేషన్ తో కూర్చుంటున్నారు అయితే వెరీ నైస్ ఎవరికైనా తలనొప్పి వేసిందా పిల్లలు 2 అవర్స్ అంటే 2 అవర్స్ ఎవరికి వేయలేదు అక్క ఎంత మంచి పిల్లలు ఏంటి అసలు షారన్ నువ్వు ఎప్పుడు మాట్లాడలే షారన్ నీకు ఎలా అనిపించింది చెప్పు షారన్ నీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడే వచ్చినట్టుంది షారన్ ఎప్పుడు మాట్లాడడం వెళ్ళలేదు సో మాట్లాడితే వినాలనిపిస్తుంది నీ మనసు విప్పి ఈ సండే స్కూల్ కోసం ఏమనుకుంటున్నావు అది మాకు తెలియజేయాలి ఏమి నచ్చింది ఏమి నచ్చలేదు సండే స్కూల్ అయితే అన్ని నచ్చింది అలా మంచిగా అనిపిస్తుంది సూపర్ అంతేనా ఇక్కడ నీ మనసు మొత్తం చెప్పేసావా మితభాషి తక్కువ మాట్లాడుద్ది నువ్వు చేయి పెడుతూ ఉంటావు కదా ఈసారి మాట్లాడు అక్క నాకు సండే స్కూల్లో అన్ని ఇష్టం అక్క ఇంకా కిడ్స్ టైమ్ సండే స్కూల్లో అంటే చాలా ఇష్టం అందులో పిల్లలు చేసే దాంట్లో ఇంకా ఛాన్సెస్ ఇచ్చే దాంట్లో కూడా చాలా ఇష్టం అక్క ఇంకా నాకు ఎక్కువ నచ్చేది ఏంటంటే హోస్టింగ్ నాకు ఇష్టం అక్క ప్రజలక్కలాగా నాకు హోస్టింగ్ చేయాలని ఉంది అక్క సండే స్కూల్ చాలా బాగా నచ్చింది అక్క హోంవర్క్స్ కూడా చాలా బాగా నచ్చినాయి అక్క నాకు ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే యాక్షన్ సాంగ్ ఇంకా హోంవర్క్ చేయడం నాకు అలా ఇష్టం అక్క అక్క పాఠశాలలో రాసిన బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ ని మేము నైట్ ఫ్యామిలీ ప్లేయర్లో పాడుతున్నాం అక్క సూపర్ 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 అంకుల్ విన్నారా మీ పాటలన్నీ రాసుకున్నారు God bless you, Jayant and Sonika. Wonderful, wonderful. Very good. Okay. Oh, enni motta 50 paatlu kada em rasukunaru? Bible knowledge songs, uncle. Enni rasaru? Enni rasaru? Motta 50 paatlu kuda book kavala evarikaina? Anna, naaku kavala anna. Kavali. అయితే అమ్మా శ్యామలమ్మ మన సతీష్ ఆ బుక్ టైపింగ్ లో ఉన్నాడు అంటే యాక్చువల్లీ 500 డేస్ కల్లా ఆ బుక్ ఇద్దాం అనుకుంటున్నాడు సతీష్ అందరికి పిల్లలందరికి ఇద్దామని ఇతను ఉన్నాడు అంటే దాంతో పాటు 500 చరణాలు కూడా అందరు కలిపేసి మొత్తం చేద్దాం అనుకుంటున్నాడు ప్రేయర్ చేయండి ఇప్పుడు 500 చరణాలు దాంతో 650 చరణాలు అవుతుంది ఇంకొక 150 చరణాలు కలుపుతాం చెప్పానమ్మా చెప్పారన్నా 650 చరణాలు ప్లస్ 50 చరణాలు 50 పాటలు బైబిల్ నాలెడ్జ్ పాటలు మొత్తం 700 పాటలతో అంటే 700 కాదు 550 చరణాలు ఒక చరణమే ఒక పాటే 650 చరణం కదా అవునన్నా అది ఒక పాటే ప్రేయర్ చేయండి సతీష్ ఆ పనిలో ఉన్నాడమ్మా ఓకే పిల్లలు మీరంతా కూడా ప్రేయర్ చేయండి ప్రజలమ్మ అదో ప్రేయర్ పాయింట్ పెట్టమ్మా Sure. Publishing of songs book amma yes, LWKCT yes, song book avasaithe meer regular paadutunna paatlu kuda insert chesi vachanamma rajesh garvi
అవునన్న ఇంకా బాగుంటదన్నా మన జూమ్ జూమ్ సండే స్కూల్ బుక్ మనకంటూ ఒక బుక్ ఉంటది కదమ్మా అవునన్న అది రాజుగారితో మాట్లాడతా జయంత్ అండ్ సోనిక మీరు చూపించిన బుక్ వల్ల చూసారా మాకు ఎలాంటి తలంపులు వస్తున్నాయో వెరీ నైస్ హిమజ చెప్పు బాగుందా సండే స్కూల్ నీకు ఏమి నచ్చినాయి వర్డ్లెస్ బుక్ మీరు మాకు అర్థమయ్యేలాగా చెప్తున్నారక్క అబ్బో అర్థమయ్యేలా చెప్తున్నావంట మరి నువ్వు యాక్టివిటీ చేస్తున్నావు కదా హోంవర్క్ బాగుంటుందా చేయడానికి ఇష్టపడుతున్నావా కష్టం అనుకుంటున్నావా ఈజీగా ఉంటుందా ఓకే అమ్మా వెరీ గుడ్ తల్లి గాడ్ బ్లెస్ యు సండే స్కూల్ చాలా బాగుంటుందా అక్క చాలా బాగుంటుందా మరి రోజు ప్రార్థన కూడా చెయ్యి ఇంకా బాగుండేలాగా ఓకే తల్లి అక్క ఇప్పుడే గమనించిన విషయం ఏంటంటే ఎవరెవరైతే మనసు విప్పి మాట్లాడారో వాళ్ళందరూ వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు మాట్లాడేసి వీడియో ఆఫ్ చేస్తారా ఆఫ్ చేసుకున్నా మా పని అయిపోయింది చేతులు దులిపేసుకున్నారు అక్క అయ్యో ఇక నుంచి ఏ ముగ్గురు వీడియో ఆఫ్ చేసినా మనందరం ఆపేద్దాం షూర్ అక్క ఆపేద్దాం ఆపేసే మాట్లాడదాం లెసన్ కూడా అంతే ఇంకా అంతే అంతే అమ్మో వెంటనే ఆన్ చేశారు శ్యామక్క మాటకి అంత వాల్యూ ఏం చేస్తాం ఓకే రిషిత నిషిత చెప్పండి ఇంకా అలాగే ఉంది బ్లాక్ గా అక్క నాకు సండే స్కూల్లో చెప్పిన లెసన్స్ లో ఏదైనా నేను అప్పుడప్పుడు తప్పు చేసినప్పుడు నాకు గుర్తుకు వస్తున్నాయి అక్క అది మంచి శ్యామలకి ఇలా చెప్పింది కదా అలా చేయకూడదు అని వెంటనే సారీ అడుగుతాను అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ సూపర్ సాధిస్తున్నా అన్న వెరీ గుడ్ దేవుని దీవించిన దాకా అక్క నేను సండే స్కూల్ కి జాయిన్ అవ్వక ముందు మా ఎస్టర్ అక్క కోసం ఏడ్చిదాన్న అక్క తను గుర్తుకొచ్చి రోజు వాళ్ళ ఇంటికి వెళ్దామా నేర్చిదాన్న అక్క కానీ రోజు నేను ప్రజలకైతే మాట్లాడుతున్నాను అక్క ఎవరు ఇస్తారక్క జాబ్ వచ్చింది కదక్క మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి కోసం ప్రేయర్ చేశారు కదక్క కరోనా వచ్చిందని నెగిటివ్ వచ్చింది అక్క ఓకే ఓకే అమ్మా ప్రైస్తులేట అయితే నీకు ప్రజలక్క ఇస్తారక్క అన్నమాట దేవునికి స్తోత్రం వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే ఇంకా టైం అయిపోయింది 3 మినిట్స్ ఏ ఉంది ఇంకా ముగించేస్తున్నాం ఓకే రైట్ సో సుష్మిత అక్క ఒక సాంగ్ ప్లే చేయమని అడిగారు లెసన్ కి ముందు ఆ సాంగ్ బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూసి మనం లెసన్ లోకి వెళ్ళిపోతాం ఓకే శ్యామక్క ఓకే అక్క షూర్ జస్ట్ పిల్లలు బ్యాగ్ చెకింగ్ ఉంటది జాగ్రత్త పెట్టుకోండి అన్ని కఠిన మేరకు ప్రశ్న నాకు వేశారు టీచర్ నేను చెప్పలేను టీచర్ నేను చెప్పలేను సరే అంతగా ఏడవనక్కర్లేదు కానీ ఈ పాట నేర్చుకుంటే న్యాయాధిపతుల పేర్లు వాళ్ళ వివరాలు అన్నీ నీకు కంటతా వచ్చేస్తాయి
బాగున్నారా పిల్లలు అందరూ? ఓకే, అందరు మీ సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా? సమ్మర్ వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా అందరూ? ఓకే, అయితే చాలా మంది కొత్త వాళ్ళు ఉన్నారు కదా. సీనియర్స్ అందరికి నేను తెలుసు కదా సుష్మిత అక్క. మరి కొత్త వాళ్ళకి లెట్ మీ ఇంట్రొడ్యూస్. అండ్ జూనియర్ కిడ్స్, దిస్ ఇస్ సుష్మిత అక్క. ప్రైజ్ ద లార్డ్. ఓకే, అందరు బాగున్నారు కదా.
సో పిల్లలు ఇప్పుడు మీరు బైబిల్ నాలెడ్జ్ సాంగ్ చూసారు కదా, ఎట్లుంది ఆ సాంగ్, ఏం నేర్చుకున్నారు దాని నుంచి, ఏముంది దానిలో, దేని గురించి చెప్తున్నారు? న్యాయాధిపతుల, న్యాయాధిపతులు అంటే ఏంటి పిల్లలు, ఎవరు తెలుసా? న్యాయాధిపతి అంటే జడ్జ్ పిల్లలు, జడ్జ్. ఎంతమందికి జడ్జ్ అంటే తెలుసు? జడ్జ్ అంటే తెలుసా, తెలుసా? జడ్జ్, లాయర్, కోర్ట్స్ అంటే తెలుసా? వావ్, ఎవరికైనా జడ్జ్ అవ్వాలని ఉందా లేదా? ఓకే, జడ్జ్ కావాలంటే ఏం చేయాలి పిల్లలు? జడ్జ్ అంటే న్యాయాధిపతి అంటే దానికి చాలా ఇది రైటా ఇది రాంగ్ కావని తీర్పు తీర్చాలి కదా, డిసైడ్ చేయాలి కదా, ఏమైనా క్వారల్స్ ఉంటే సెటిల్ చేయాలి కదా. దానికి ఏం కావాలి పిల్లలు? చాలా నాలెడ్జ్ కావాలి కదా, విజ్డమ్, జ్ఞానం కావాలి కదా. అది జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది పిల్లలు? మనకి దేవుని దగ్గర వచ్చి వస్తుంది కదా. సో ఈరోజు మనము చెప్పుకోబోయే లెసన్ ఒక జడ్జ్ గురించి, ఒక న్యాయాధిపతి గురించి చెప్పుకోబోతున్నాం పిల్లలు. అయితే ముందు ప్రార్థన చేసుకుందాం పిల్లలు మనము. ఓకే, మన ప్రేయర్ చేసుకొని మన లెసన్ లోకి వెళ్దాం పిల్లలు. ఓకేనా? మరి అందరూ కూడా మీ మీ ప్రేయర్ క్వశ్చన్స్ వచ్చేయండి, మీ బైబుల్ బుక్ పెన్ అందరూ కూడా దగ్గర పెట్టుకోండి పిల్లలు. ఎవరు మీ పొజిషన్స్ కూర్చోండి అందరూ మీ. ఓకే పిల్లలు, ఎవరు ప్రేయర్ చేస్తారు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలని వాక్యం ద్వారా? ఎవరు చేస్తారు చెప్పండి, చేస్తారా? సీనియర్ కిడ్స్, జూనియర్ కిడ్స్ ఎవరు చేస్తారు ఈరోజు ప్రేయర్? ప్రజ్వలక, తనకి ఎవరా ప్రేయర్ చేస్తుందట? ఎవరు? మాకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి సహాయం చేయలేసయ్యా, అందరు ఆసక్తిగా వినడానికి సహాయం చేయలేసయ్యా. చిన్ని ప్రార్థన యజ్ఞానంలో అడిగి పెట్టుకుంటున్నాను అందరూ గట్టిగా ఆమేన్. Yes, man. Yes, 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 my kids. Yes, 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 Jesus. ఎంత మంది యాక్టివ్ గా ఉన్నారు అందరూ? Yes, Jesus చెప్పండి అందరూ. Oh, wow, my super smart kids. Very good. అందరూ super duper active ఉన్నారు because you're super smart kids. Okay. అయితే ఈ రోజు మనం చెప్పుకోబోయే లెసన్ ఏంటో తెలుసా? ఒక జడ్జ్. అయితే ఇప్పుడు మనం అందులో చూసాం కదా న్యాయాధిపతులు, ఆ సాంగ్ లో జడ్జెస్, 12 మెంబర్స్ జడ్జెస్ ని గురించి చూసాం కదా పిల్లలు. అయితే మనం అంతమంది జడ్జెస్ గురించి ఇప్పుడు చెప్పలేం కాబట్టి ఒక జడ్జ్ గురించి చూద్దాం, అంటే ఒక న్యాయాధిపతి గురించి చూద్దాం. ఆ 12 మందిలో ఒకరే ఫీమేల్ జడ్జ్ ఉన్నారు, ఆమె పేరు దెబోరా. ఇంగ్లీష్ లో దెబోరా, మీ అందరు ఈ పేరు వినే ఉంటారు కదా, దెబోరా. ఇంగ్లీష్ లో దెబోరా. ఓకే, అండ్ టుడేస్ లెసన్ ఇస్ దెబోరా ద ఫీమేల్ జడ్జ్. ఇది నేను చూపిస్తున్నాను పిల్లలు, చూడండి కనిపిస్తుందా? ఓకే, దెబోరా ద ఫీమేల్ జడ్జ్. ఓకే పిల్లలు, మనం ఈ న్యాయాధిపతుల గురించి మనకి ఎక్కడ తెలుస్తుంది పిల్లలు ఈ రిఫరెన్స్ ఇవన్నీ తెలుసా? ఎవరికైనా ఐడియా ఉందా? అసలు ఈ న్యాయాధిపతులు అనే ఒక బుక్ కూడా ఉంది మన బైబుల్లో, ఓల్డ్ టెస్ట్మెంట్ లో. ఎవరు చెప్తారు అది ఎక్కడుందో? అందరికి తెలుసు కదా ఓల్డ్ టెస్ట్మెంట్ లో బుక్స్ ఉన్నాయి. వా, వెరీ గుడ్, 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 గుడ్. సో అందరు అన్మ్యూట్ చేసుకోలేరు కాబట్టి నేను చెప్పేస్తాను. అందరూ కూడా మీ బైబుల్స్ ఓపెన్ చేసేయండి. ఓల్డ్ టెస్ట్మెంట్, పాత నిబంధన గ్రంథము, బైబుల్ ఫస్ట్ బుక్ ఓల్డ్ టెస్ట్మెంట్, అందులో న్యాయాధిపతులు గ్రంథము. లెట్ మీ టేక్ ద బైబుల్. ఓకే, 201 పేజ్ ఓపెన్ ఓపెన్ ఓపెన్. నా వైపు చూడటం కాదు, బైబుల్ ఓపెన్ చేయాలి. ఓన్లీ 2 మినిట్స్ ఆర్ 1 మినిట్. ఓకే, మనం బైబుల్ చూడాలి కదా, అది ఎక్కడుందో మనకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఇప్పుడు లైసెన్స్ మీరు వదిలేయటం కాదు కదా, ఇంటికి చదవాలి కదా, అక్క ఏం చెప్పింది, రైట్ చెప్పిందా, రాంగ్ చెప్పిందా, అక్క ఎక్కడి నుంచి చెప్తుంది అని. సో న్యాయాధిపతులు గ్రంథము ఫస్ట్ నుంచి, ఓల్డ్ టెస్ట్మెంట్ పాత నిబంధన గ్రంథం నుంచి ఫస్ట్ నుంచి 201 పేజ్ ఇది అండి పిల్లలు, 201 పేజ్, 201 పేజ్ ఓపెన్ చేశారా? ఓకే, అందులో 4th చాప్టర్
ఫోర్త్ చాప్టర్ లో ఎన్నో వర్స్ చదువుకుందాం అంటే మనము ఫోర్త్ వర్స్ అండ్ ఫిఫ్త్ వర్స్ చదువుకుందాం ఓకేనా. అది 201 పేజ్ లో ఉంది, మీరు చదవలేరు కదా అంత మంది, నేను చదివేస్తాను ఓకేనా. ఓకే లెట్ స్టార్ట్ విత్ ఫోర్త్ వర్స్. ఓకే ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతినిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు కై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇజ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. స్లోగా చదివానా, అర్థమైందా, బాగా చదివానా? మన నా క్లాస్ లేవా? ఓకే పిల్లలు, బుక్స్ క్లోజ్ చేసేయండి, ఐ మీన్ బైబుల్స్ ఓపెన్ క్లోజ్ చేసి మీ బుక్స్ ఉంటాయి కదా రైటింగ్ బుక్స్, పాయింట్ నోట్ చేసేసుకోండి ఓకే. సో లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ ద లెసన్ నౌ. ఓకే కాన్సన్ట్రేట్. ఓకే లెట్స్ స్టార్ట్ ద లెసన్. సో ఈ డెబోరా ఎవరు? సి ఈ డెబోరా అనే ఆవిడ ఒక ఫీమేల్ జడ్జ్ పిల్లలు. ఆమె ఇందాక ఏం, నెక్స్ట్ ఆవిడ ఏం చెప్తా అక్కడ, ఏం మనం బైబిల్ ఏం చదువుకున్నాం పిల్లలు, ఆమె ఒక ప్రవక్తిని. ప్రవక్తిని అంటే ఏంటి పిల్లలు, ఇంగ్లీష్ లో మీరు చూసుకున్నారు కదా ప్రాఫెటెస్, ప్రీవియస్ వన్ ప్రాఫెటర్స్. ప్రాఫెటర్స్ అంటే మీకు ఏం తెలుసు పిల్లలు, ప్రాఫెట్ ప్రాఫెటర్స్ అని మీ ఇదివరకు తెలుసుకున్నారు కదా. ప్రాఫెట్ అంటే మేల్ వర్జన్, అంటే మేల్ మగవారిని ప్రాఫెట్ అంటారు, ప్రవక్త అంటారు. అదే స్త్రీలను ఆడవారిని ప్రాఫెటర్స్ అంటారు. అర్థమైందా? మేల్స్ ని ప్రాఫెట్ అంటారు, ఫీమేల్ ని ప్రాఫెటర్స్ అంటారు. తెలుగులో ప్రవక్త మేల్ అయితే, ఫీమేల్ అయితే ప్రవక్తిని అంటారు. ప్రవక్త అంటే, ప్రవక్తిని అంటే ఎవరు పిల్లలు, దేవుడి దగ్గర నుంచి మెసేజ్ మనుషులకి కన్వే చేసేదన్నమాట, చెప్పేవారు అనమాట. సో దేవుడు ఇక్కడ ఈ డెబోరా అనే ఒక ఫీమేల్ ని, ఒక ఆవిడని ప్రవక్తిగా చూస్ చేసుకున్నారు. అసలు ఈమెని ప్రవక్తిగా ఎందుకు చూస్ చేసుకున్నారు, అసలు ప్రవక్తలు జడ్జెస్ ఎందుకు కావాలి? రిమూవ్ దిస్, టేక్ ఇట్ ఆఫ్ బెనెట్. ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇక్కడ చూసారా, ఈమె ప్రవక్తి అనమాట. అసలు మనకి ఏంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి, మీకు ఎవరికి డౌట్ రాలేదా, అక్క అసలు ఎందుకు చెప్తుంది ఇదంతా, ఎవరు ఈమె, అసలు ఏందిరా బాబు అనిపిస్తుందా? లెట్ మీ గో టు ద రూట్స్. ఓకే అసలు ఏమైందండి మీకు, మోషే యెహోషువ ఎంతమంది తెలుసు, మనం చాలా లెసన్స్ విన్నాం కదా, అందరికి తెలుసు కదా మోషే. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అందరికి మోషే తెలుసు, యెహోషువ గారు తెలుసు. మన ఇజ్రాయేలీలు ఐగుప్తులో బానిసత్వంలో బాధపడుతున్నప్పుడు, వాళ్ళు దేవునికి మొరపెట్టినప్పుడు మోషే ద్వారా వాళ్ళని నడిపించారు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ గారి ద్వారా కానానికి నడిపించారు కదా పిల్లలు, ఇది మీ అందరికి తెలుసు, ఎన్నో లెసన్స్ నుంచి మీరు వింటూ ఉన్నారు కదా. సో యెహోషువ గారు ఉన్నప్పుడు అక్కడ ఒక జనరేషన్ ఉంటుంది కదా పిల్లలు. యెహోషువ గారు ఇప్పుడు మీరున్నారు, మీకు ఏం విషయాలన్నా మీకు ప్రేయర్ చేసుకోవాలని ఎవరు చెప్తున్నారు, మీ మమ్మీ వాళ్ళు చెప్తేనే కదా మీకు తెలిసింది, లేకపోతే టీచర్స్ ఎవరైనా చెప్తే మీకు తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది కదా, అవునా? అలాగే యెహోషువ గారు అప్పుడు, మోషే యెహోషువ గారు ఉన్నప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు కదా దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు, తెగుళ్ళు వచ్చాయి, వావ్ సో మెనీ మిరకల్స్ గాడ్ చేశారు. అలాంటి మిరకల్స్ చేసినప్పుడు కొంతమంది ప్రజలు చూశారు, కొంతమంది కానీ చూసిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కొన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలు అయిపోయిన గడు, కొంతమంది చనిపోయారు కదా, అందరు రీచ్ అవ్వలేదు కదా. సో మిగిలిన వాళ్ళకి ఇప్పుడు యెహోషువ గారి తరంలో, అంటే జనరేషన్ లో ఉన్న వారి వరకైతే తెలుసు, ఆ తర్వాత వాళ్ళకి తెలియలేదు కదా. అలాగే జనరేషన్స్ జనరేషన్స్ అయిపోయేసరికి దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాలు పిల్లలు, ఆ జనరేషన్ వాళ్ళకి, ఆ ప్రజలకు తెలియలేదు పిల్లలు. అలా దేవుడు తెలియని ప్రజలు, కొత్త జనరేషన్ పుట్టింది పిల్లలు, ఆ పిల్లలకి యెహోవా దేవుడు అంటే తెలియదు, ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాలు తెలియదు, ఆయన ప్రజలని ఇజ్రాయేలీని ఐగుప్తు నుంచి కానానికి ఎట్లాగ నడిపించారో కూడా తెలియదు పిల్లలు. అలాంటి ఒక జనరేషన్, ఒక తరము, ఒక ప్రజలు పుట్టారు పిల్లలు. అయితే వరకు దేవుడు తెలియపోతే ఎలా ఉంటారు పిల్లలు, అంటే చాలా బ్యాడ్ ఉంటారు కదా. అండ్ సేమ్ విత్ దిస్ పీపుల్, వాళ్ళు చాలా బ్యాడ్ ఉన్నారు. అందరూ కూడా అన్య దేవతలు ఉంటారు కదా, వేరే దేవతలు, యెహోవా దేవుడు కానీ వేరే దేవతల్ని పూజిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిన ఒక్క ఆజ్ఞ కూడా పాటించట్లేదు, ప్రేయర్ చేయట్లేదు, బైబిల్ చదువుకోవట్లా, సండే స్కూల్కి వెళ్ళట్లేదు. అబ్బా ఎంత బ్యాడ్ అయిపోయారు తెలుసా, అంత బ్యాడ్ 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 పీపుల్ అయిపోయారు పిల్లలు. ఎందుకు, వాళ్ళకి యెహోవా దేవుడు ఎవరు తెలియదు. అర్థమైందా? సో అలా తెలియకపోవటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, అన్య దేవతలను, అంటే దేవుడు కాకుండా, యెహోవా దేవుడు కాకుండా వేరే వాళ్ళని
ప్రేయర్ చేయటం, వాళ్ళని పూజించడం స్టార్ట్ చేశారు. అది దేవుడికి అస్సలు ఇష్టం లేదు, తప్పు కదా, అది సిన్ కదా కదా. దేవుడిని తప్ప ఇంకెవరిని మనం ప్రేయర్ చేయకూడదు కదా, పూజించకూడదు కదా. అలా చేసినప్పుడు దేవుడికి యెహోవా దేవుడు చాలా బాధ అనిపించింది, అనిపించి వీళ్ళని శిక్షించ ఏం చేశారంటే శత్రువులుగా అప్పగించేశారు వాళ్ళని. సో అప్పుడు ఇజ్రాయేలీని వేరే శత్రువులకు అప్పగించేశారు. శత్రువులు ఏం చేస్తారు పిల్లలు, టార్చర్ చేస్తారు కదా, బాగా టార్చర్ చేస్తున్నారు పిల్లలు. అప్పుడు మళ్ళీ వీళ్ళకి మళ్ళీ బుద్ధి వచ్చి గాడ్ ప్లీజ్ గాడ్ క్షమించు గాడ్ అంటే, అప్పుడు మళ్ళీ దేవుడు అయ్యో నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళని సేవ్ చేయటం కోసం ఒక రక్షకుని, వాళ్ళని రక్షించడానికి ఒక వ్యక్తిని ప్రతిసారి ఒక జనరేషన్ నుంచి లేపారు పిల్లలు, అంటే ఎన్నుకున్నారు, ఏర్పరచుకున్నారు. ఓకే, అలాగా ఆ టార్చర్ నుంచి వాళ్ళని సేవ్ చేయటానికి ఏర్పరచుకున్న ప్రతి ఒక్క వ్యక్తినే మనం ఇక్కడ జడ్జ్ అని అంటున్నాం పిల్లలు. జడ్జ్ అని మనకి చెప్తున్నారు పిల్లలు, ఓకే, న్యాయాధిపతి. ఓకే, సో వాళ్ళని వాళ్ళని లీడ్ చేయడానికి, గైడ్ చేయడానికి, సేవ్ చేయడానికి దేవుడు ఏర్పరచుకున్నారు. మనం అయితే మన సొసైటీలో జడ్జ్ అంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక స్టేటస్ అండ్ డైనాసిటీ ఉండాలి. కానీ ఇక్కడ దేవుని గ్రంథం మందు దేవుడు ఎట్లా ఏర్పరచుకుంటారో తెలుసా, ఆయన స్పిరిట్ ద్వారా న్యాయాధిపతిని ఏర్పరచుకున్నారు పిల్లలు. అలాంటిదే ఈ డెబోరా కూడా పిల్లలు, అలాంటి ఒక వ్యక్తే ఈ డెబోరా. అయితే ఎంతో మంది ప్రవక్తులు ఉండగా మనము ఫీమేల్ ప్రవక్తి గురించి చెప్పుకుంటున్నామని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ ఈ డెబోరా అనే ఫీమేల్ ప్రవక్తి ఆవిడ ఒక భార్య పిల్లలు, ఓకే, ఒకరికి భార్య. వాళ్ళ హస్బెండ్ పేరేంటి పిల్లలు, లపీ దోతు, అవునా, ఓకే. అండ్ ఆమె ఏం చేసేదంట పిల్లలు, ఇజ్రాయేలీ ప్రజలకి జడ్జ్ గా ఉండేది, అంటే డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే సెటిల్ చేసేసేది కదా. బెన్నీ అన్న పెట్టవా అన్న, ఇజ్రాయేల్కి వాళ్ళకి ఏమైనా గొడవలు కానీ ఏమైనా ఉంటే అన్ని సెటిల్ చేసేసేది. అలాగే సరళ వృక్షం కింద కూర్చునేదంట పిల్లలు, అంటే ఒక పామ్ ట్రీ పిల్లలు. మీరు ఈ బ్లూ ఆమె డెబోరా ఆమె వెనక ఒక ట్రీ ఉంది చూసారా, పామ్ ట్రీ పిల్లలు, సరళ వృక్షము. ఓకే, ఆ పామ్ ట్రీ చూసారు పిల్లలు ఎట్లుందో, అక్కడ ఒక అక్కడ కూర్చొని అందరికి తీర్పు తీరుస్తూ ఉండేది పిల్లలు. ఆమె దేవుడు ఈ సిచ్యుయేషన్ ఈ టైంలో వాళ్ళని సేవ్ చేయడానికి ఈ డెబోరా అనే ఒక ఆవిడ్ని న్యాయాధిపతినిగా ప్రవక్తిగా ఏర్పరచుకున్నారు పిల్లలు. దేవుని ఆత్మ ఆనందించారు. మనం దేవుని స్వరం వినాలంటే ఏం కావాలి పిల్లలు, మనం ఎప్పుడు దేవునితో కనెక్షన్ కమ్యూనికేషన్ ఉండాలి, ప్రేయర్ వర్క్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. ఆవిడ కూడా అలాగా దైవభక్తి దేవునితో సహవాసం ఉండబట్టి దేవుడు ఆమెతో మాట్లాడారు. ఆ దేవుడు ఆమెకి ఒక మెసేజ్ ఇచ్చారు పిల్లలు, ఒక ప్రొఫెసీ ఇచ్చారు. ఆమె ప్రొఫెసీ చేశారు పిల్లలు, అంటే ప్రొఫెసీ అంటే ఏంటి, దేవుడు చెప్పినది నన్ను ప్రజలకి చెప్పటం అనమాట. సో ఆమె దేవుడు ఆమెకి ఒక ప్రొఫెసీ ఇచ్చారు, ఒకటి చెప్పమని, కన్వే చేయమని ఒక మెసేజ్ ఇచ్చారు పిల్లలు. ఓకే, ఏమని మెసేజ్ ఇచ్చారు పిల్లలు, ఓకే, విల్ టాక్ అబౌట్ దట్, లెట్ మీ ఫినిష్ అబౌట్ ద క్యారెక్టర్స్ పిల్లలు. ఫస్ట్ మీకు ఇది అర్థం కావడానికి ఐ విల్ టెల్ యూ అబౌట్ ఫైవ్ క్యారెక్టర్స్. మీకు ఒక ఫైవ్ క్యారెక్టర్స్ గురించి చెప్తాను పిల్లలు. ఫస్ట్ మనం ఎవరి గురించి నేర్చుకున్నాం పిల్లలు, డెబోరా అనే ప్రవక్తి గురించి నేర్చుకున్నాం. ఈమె క్యారెక్టర్స్ ఏంటి పిల్లలు, ఈమె యొక్క ప్రవక్తి అంటే దేవుని మెసేజ్ ప్రజలకు చెప్తుంది. రెండవదిగా ఈమె యొక్క జడ్జ్ న్యాయాధిపతిని, అంటే తీర్పు తీరుస్తుంది, సమస్యలు ఉంటే రిజాల్వ్ చేస్తుంది. మూడవదిగా ఈమె యొక్క కౌన్సిలర్ అంటే ఏమన్నా వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ అదీను డిస్ప్యూట్స్ అదీను చేసి సెటిల్ చేస్తుంది. అండ్ నాలుగవది ఆమె ఇజ్రాయేల్ ని లీడ్ చేస్తూ ఉంటది పిల్లలు, అంటే ఏంటి పిల్లలు, షీఈస్ అ లీడర్ అండ్ షీఈస్ వెరీ కరేజియస్ ఉమెన్. ఎంతమంది కరేజియస్ ఉంటారు పిల్లలు, షీఈస్ అ బ్రేవ్ అండ్ కరేజియస్ ఉమెన్ కదా. ఈ ఐదు క్యారెక్టర్స్ మనం డెబోరాకి గుర్తు పెట్టుకుంటాం పిల్లలు. అండ్ రెండవదిగా పిల్లలు, ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం కదా, అతని పేరు బరాక్. బరాక్ ఇంగ్లీష్ లో అంటాం, నాకు తెలియదు బరాక్. ఓకే పిల్లలు, అతను ఇజ్రాయేలీలో నఫ్తాలి గోత్రంలో ఒక వ్యక్తి అనమాట పిల్లలు. వాళ్ళ ఫాదర్ పేరు అబినోమ్. అతను ఒక ప్లేస్ లో ఉంటాడు పిల్లలు, కాదేశ్. మీకు ఈవెన్ ప్లేస్ ఇవన్నీ గుర్తుండకపోయి జస్ట్ ఫర్ అండ్ ఆ క్యారెక్టర్ యొక్క ఇంట్రొడక్షన్ కోసం నేను మీకు చెప్తున్నాను. అండ్ ఓకే పిల్లలు, అయితే అండ్ థర్డ్ వన్ ఏంటంటే పిల్లలు, సిసేరా పిల్లలు. సిసేరా అనే అతను పిల్లలు, వీళ్ళని రూల్ టార్చర్ చేస్తున్నాడు కదా కనాను రాజు వీళ్ళు ఇజ్రాయేలీని చాలా టార్చర్ చేస్తున్నారు పిల్లలు. ఆ రాజు యొక్క సేనాధిపతి పిల్లలు ఎవరు, సిసేరా. మనం ఇక్కడ ఒక ఫైవ్ క్యారెక్టర్స్ చూస్తాం పిల్లలు. ఫస్ట్ మనం ఆ క్యారెక్టర్స్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ మనం దేవుడి గురించి మాట్లాడుకున్నాం, ఆమె క్యారెక్టరిస్టిక్ గురించి తెలుసుకున్నాం కదా. సెకండ్
అండ్ బరాకు గురించి తెలుసుకున్నాం. అండ్ మూడవదిగా సిసేరా. సిసేరా ఎవరు? కనాను రాజు యొక్క సేనాధిపతి. కనాను రాజు పేరేంటి? యాబీను. ఆయన యొక్క సేనాధిపతి పిల్లలు పేరేంటి? సిసేరా. అతనికి ఏంటో తెలుసా? 900 చారియట్స్ ఉన్నాయి పిల్లలు. తీసే బెనెట్. ఆయనకి 900 చారియట్స్ ఉన్నాయి పిల్లలు. చారియట్స్ అంటే ఏంటి పిల్లలు? చారిట్స్ అంటే ఏంటి పిల్లలు? గుర్రపు రథాలు కదా, కదా రథాలు తెలుసా మీ అందరికి? ఐ విల్ షో ద మోడల్. ఓకే, అండ్ సీ దిస్ పిల్లలు, కనిపిస్తుందా? ఈమె పేరే డెబోరా. డెబోరా కనిపిస్తుందా? చూసారా, ఈమె యొక్క పామ్ ట్రీ కింద కూర్చుంది, సరళ వృక్షం కింద కూర్చుంది. కనిపిస్తుందా పిల్లలు? ఓకే, ఈమె ఏం చేస్తుంది ఇక్కడ? ఈ చెట్టు కింద కూర్చొని, పామ్ ట్రీ సరళ వృక్షం కింద కూర్చొని అందరికి తీర్పులు చెప్తూ ఉంటుంది అన్నమాట. అయితే ఇతను ఎవరు? ఇంకో క్యారెక్టర్ చెప్పాను కదా, బరాకు. ఇతను నఫ్తాలి గోత్రం నుంచి వచ్చాడు అనమాట. గాడ్ ఈ బరాకి ఒక మెసేజ్ చెప్పమని చెప్పారు. ఓకే, అండ్ మీకు నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ చూసారా పిల్లలు, అండ్ ఇవే గుర్రపు రథాలు కనిపిస్తున్నాయా పిల్లలు? ఇదిగో ఇతనే సిసేరా. ఆ జబిన్ కానానీ రాజైన యాబీను సేనాధిపతి. ఇతనికి 900 చారియట్స్ ఉన్నాయంట. కనిపిస్తున్నా పిల్లలు? ఫుల్ రెడీ రెడీ ఉన్నాడు, చూసారా, హార్స్ మీద వచ్చాడు. ఓకే ఓకే, అండ్ నాలుగో వ్యక్తి పిల్లలు. నాలుగో వ్యక్తి ఎవరు అంటే యాయేలు. ఓకే, ఆమె యొక్క స్త్రీ పిల్లలు. ఆమె భర్త పేరు హేబేర్ అనమాట. ఈవిడ ఏం చేస్తుంది అంటే, ఒక ఈమెనే అనమాట ఫైనల్ క్లైమాక్స్ లో వీళ్ళని చంపేస్తుంది అనమాట. ఆమె పేరేంటి తెలుసా? యావేలు. బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ లో ఎవరు ఏంటి ఎందుకని ఖచ్చితంగా చెప్తాను. ఓకే, విత్ ఫిగర్స్. ఓకే, సో ఈమె పేరు యావేలు. ఈమెనే వీళ్ళని సిసేరా, సిసేరా ని చంపేస్తుంది పిల్లలు. ఓకే, ఈమె భర్త పేరు హేబేర్. ఓకే, అండ్ సో ఇప్పుడు మీకు అందరు క్యారెక్టర్స్ తెలిసిపోయినాయి. డెబోరాని చూసారు, బరాక్ని చూసారు, కానీ నీ రాజు పేరేంటి? యాబీని చూసారు, అతని సేనాధిపతి సిసేరాని చూసారు కదా చారియట్ పైన, అండ్ సేఫ్ యాయేలును చూసారు. ఆమెనే కదా లాస్ట్ సిసేరాని చంపేసేది. ఓకే, నౌ లెట్స్ గోయింగ్ టు ద లెసన్. ఓకే, అయితే మీకు చూపించినట్టు దేవుడు డెబోరా గారికి ఒక మెసేజ్ ఇచ్చారు. ఆమె ప్రొఫెసీ చేస్తుంది అనమాట. ఏమని చెప్పారంటే, మీరు ముందు బరాకుని పిలిపించమని చెప్తారు. బరాకుని పిలిపించమని చెప్పి బరాకుకి ఒక మెసేజ్ చెప్పమని చెప్తారు గాడ్. అప్పుడు డెబోరా గారు చూసారా, వెళ్ళి బరాకుని పిలిపించారు. బరాకు వచ్చారు. అప్పుడు డెబోరా చెప్తున్నారు, నువ్వేం చేస్తావంటే నీ కాదేశ్ వెళ్ళి అక్కడ నఫ్తాలి జబూలన్ గోత్రంలో ఒక 10,000 మంది పీపుల్ని గ్యాదర్ చేయి. ఓకే, ఆ గ్యాదర్ చేసిన వాళ్ళని ఒక మౌంట్ టేబర్ అని ఉంటుంది పిల్లలు, ఒక తాబోరు కొండ అని ఉంటుంది, ఆ కొండ దగ్గరకు తీసుకెళ్ళు, అక్కడ ఉండు. ఓకే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అంటే, ఆ సిసేరా ఉన్నాడు కదా సేనాధిపతి, వాళ్ళ అన్ని రథాలు వాళ్ళ సైన్యం అందరూ కూడా వచ్చేస్తారు. వచ్చేసినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళతో ఫైటింగ్ చేసి వాళ్ళని మీకు అప్పగిస్తాడు, వాళ్ళు మీరు వాళ్ళని డిఫీట్ చేసేస్తారని చెప్తాడు. ఓకే, అప్పుడు బరాక్ ఏమంటాడో తెలుసా? అమ్మో, నాకు నేను వెళ్ళ, నువ్వు వస్తేగా నేను వెళ్ళను అని అంటాడు. ఏమంటాడు తెలుసా పిల్లలు బరాకు? నువ్వు వస్తేగా నేను వెళ్ళను అంటాడు. బరాక్ భయపడ్డా పిల్లలు? దేవుడి పైన విశ్వాసం లేదా? అది మనం తర్వాత చూసుకుందాం. అయితే ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చిన మెసేజ్ ఏంటి, ముందు నువ్వు వెళ్ళి జబూలోను నెఫ్తీలు వాళ్ళను ఒక 10,000 మెంబర్ని గ్యాదర్ చేయి. గ్యాదర్ చేసి అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళండి. యుద్ధానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే, ఆ సిసేరా వాళ్ళ ఆర్మీని అందరినీ అక్కడికి తీసుకొస్తాడు. నువ్వు వెళ్ళిన ప్లేస్కే కిషోన్ రివర్ దగ్గరికి తీసుకొస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత
దేవుడు వాళ్ళందరినీ మీ చేతికి చేస్తారు, మీరు అని డిఫీట్ చేసేస్తాడు, ఇలాగ నేను వాళ్ళని డిస్ట్రాయ్ చేస్తానని చెప్తాడు. కానీ అప్పుడు బరాక్ ఏం చేస్తాడు, అమ్మ నాకు భయము, నువ్వు దెబోరా అమ్మ నువ్వు వస్తే గానీ నేను వెళ్ళను అంటే అప్పుడు దెబోరా గారు ఏమంటారో తెలుసా, అయితే నువ్వు ఇట్లా అంటున్నావు అక్కడ ఖచ్చితంగా నేను నీతో వస్తాను రానను, కానీ ఘనత మాత్రం నీకు రాదు, ఒక స్త్రీకే వస్తుంది ఘనత, ఈ యుద్ధంలో గనక విజయం వస్తే ఘనత స్త్రీకే వస్తుంది నీకు రాదు అంటారు. సో అప్పుడు అందరూ కలిసి లెట్స్ గో కమ్ ఆన్ గో టు ద వార్ అని చెప్పి చూసారా పిల్లలు, ఆ దెబోరాతో కలిసి అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళిపోయారు పిల్లలు. వెంటనే మొత్తము దెబోరా గారు కూడా వాళ్ళందరితో పాటు కలిసి వెళ్ళిపోయింది పిల్లలు. కలిసి వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారా పిల్లలు, అక్కడ బ్రౌన్ కలర్ లో ఆ ప్లేస్ లో ఏమో వీళ్ళందరూ మన ఇజ్రాయేలీలందరూ 10,000 men 10,000 మంది ప్రజలు గ్యాదర్ చేసిన మనుషులందరూ అక్కడికి వచ్చి ఉన్నారు. తాబోర్ కొండ మీద వచ్చి ఉన్నారు. ఇటువైపు నుంచి దేవుడేమో ఈ సిసేరాని ఈ కనానీయుల వాళ్ళని సిసేరాని వాళ్ళ ప్రేరేపించాడు కదా రావటానికి. దేవుడు ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు నేను వాళ్ళని తీసుకొస్తాను అన్నాడు. దేవుడు చెప్పినట్టే చేశాడా, చేశారు చూడండి. వీళ్ళందరూ కలిసి ఈ సిసేర ఏం చేస్తాడు తెలుసా, ఈ 9,900 ఇనుప రథాలు, నార్మల్ చక్ర రథాలు కూడా కాదు, గుర్రపు రథాలు, 900 గుర్రపు రథాలను తర్వాత అలాగే ఆ దారిలో ఇక్కడ కాదే ఈ రివర్ దగ్గరికి వచ్చే మొత్తం దారిలో ఉన్న ప్రజలందరినీ గ్యాదర్ చేసుకుని వచ్చేస్తాడు పిల్లలు. మొత్తం సైన్యం వేసుకొని వస్తాడు. కానీ ఇటువైపు ఎంతమంది ఉన్నారు, 10,000 మందే. ఇటువైపు ఎన్ని ఉన్నాయి, 900 గుర్రపు ఐరన్ ఇనుప రథాలు ప్లస్ ఎంతో మంది సైన్యము. అయినా కానీ యుద్ధము ఎవరిది, యెహోవాది, విజయం ఎవరిది, ఇశ్రాయేలీయులదే. దేవుడు ఏం చేస్తాడు తెలుసా ప్రజలు, అప్పుడు ఫుల్ గా వర్షం కురిపించేశారు పిల్లలు. మామూలుగా అయితే అసలు ఆ ఐరన్ రథాలను మనం ఇరగొట్టగలం, ఏమైనా చేయగలమా, ఏం చేయలేం. కానీ గాడ్ అయితే ఒక మిరకల్ చేసేసారు పిల్లలు అక్కడ తెలుసా, మొత్తం వర్షం పడింది అనమాట. ఇక్కడ చూసారు రివర్ దగ్గర వీళ్ళేమో అక్కడ ల్యాండ్ అయ్యారు కదా, ఆ రివర్ ఏమైపోయింది, పొంగిపోయి వాటర్ వచ్చేస్తాయి కదా, మట్టి వాటర్ వచ్చేస్తే ఏమవుతుంది పిల్లలు, మట్టి అంతా ఇట్లా కుంగిపోతుంది కదా, అప్పుడు చక్రాలన్నీ దిగిపోతాయి కదా అందులోకి. సో నేను మీకు చూపిస్తా చూడండి పిల్లలు, చూడండి పిల్లలు, ఇప్పుడు ఉంటే వాటర్ మట్టిలో వాటర్ పడితే ఏమవుతుంది పిల్లలు, మనకి ఏమవుతుంది పిల్లలు, చక్రాలు విరుక్కుపోతాయా, కనిపిస్తుందా పిల్లలందరికీ చక్రాలు, చూసారా ఇదిగో మట్టి, మట్టి అతుక్కుపోతుంది కదా చూడండి, మట్టి ఎట్లా అతుక్కుపోతుందో, మట్టి ఫుల్ అతుక్కుపోతుంది. సో అక్కడ నేల మీద అంతా వర్షం వచ్చి వాటర్ వచ్చేసరికి ఏమైపోయింది, మట్టి నేలంతా తడిసిపోయి, మట్టి అంతా ఇట్లా మెత్త మెత్తగా తడితడి బంక బంక అయిపోయి, చక్రాలన్నీ అందులో ఇరుక్కుపోయినాయి పిల్లలు. ఇరుక్కుపోయేసరికి చూడు ఇలా వాలిపోయాడు పిసేరా, చూడు ఎలా పడిపోయాడు, తప్పని పడిపోయాడు మొత్తము. అసలు నడవగలవా చెప్పండి, చక్రాలు కదులుతాయా, కూరుకుపోయింది కదా మట్టిలో, మట్టిలో కూరుకుపోతే ఎప్పుడ ఎక్కడ రథం నడుస్తుందా, గుర్రమన నడవగలదా, జంతువులైనా ఏమైనా సరే మట్టిలో అట్లా దిగబడిపోతే ఏం, చూడండి మన చేతికే పోటం లేదు, ఆ చక్రాలు నడవగల పిల్లలు నడవలేవు కదా. ఓకే దేవుడి అది పిల్లలు, దేవుడు చేసే కార్యాలంటే దేవుడు వర్షం కురిపిస్తే ఆ వర్షానికి రివర్ ఓవర్ఫ్లో అయి వాటర్ వచ్చేసి ఆ వాటర్ నేలంతా తడిచిపోయిందో మీరు చూసారు కదా, ఆ మట్టి ఇట్లా తడిచిపోయి ఆ చక్రాలు అందులో కూరుకుపోవటం వల్ల అందరూ ఇక అట్లా స్మాష్ అయిపోయారు. అప్పుడు ఇక్కడ ఉన్నారు కదా పిల్లలు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు పిల్లలు, పైన ఉన్నారు కదా. నెక్స్ట్ స్లైడ్ బెనెట్ అన్న చూసారా పిల్లలు, ఐరన్ చారెట్స్, ఈ ఐరన్ చారెట్స్ ఇగో ఇనుప గుర్రపు రథాలు ఉన్నవన్నీ సిసేరా అంటే కనానీయుల వాళ్ళ గుర్రపు రథాలు వాళ్ళ సైన్యం అనమాట. అటువైపు ఉన్న వాళ్ళు ఎవరు, అటువైపు ఉన్న వాళ్ళంతా ఇజ్రాయేలీలు 10,000 మంది. వీళ్ళేమో ఇటు ఆ అక్కడ ఏం చెప్పారు దెబోరా, ఏం చెప్పింది, మీరు వెళ్ళి అదిగో అక్కడ పైన కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ దగ్గర ఉండండి అని చెప్తుంది. అయితే ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు వీళ్ళందరూ రావటం, మొత్తం గుర్రాల మీద డగ్ 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 అని రావటం చూసి దెబోరా అంటది, బరాక్ గో లెమ్ము, చూసావా దేవుడు నీవు చెప్పిన ఈ రోజు వాళ్ళందరినీ నీ చేతికి అప్పగించేశాడు బరాక్, లేచి కిందకి వెళ్ళు, అంటే కొండ మీద నుంచి దిగాలి కదా పిల్లలు.
ఆ కొండమే నుంచి దిగి కిందకు వెళ్ళని చెప్తే వాళ్ళు ఆ కొండమే చూసారు, కొండమే నుంచి కిందకు దిగి వస్తారు. వీళ్ళేమో ఇటు నుంచి వస్తారు, అందులోకి వాటర్ వచ్చేస్తాయి. వాటర్ వచ్చేసినప్పుడు ఆ గుర్రపు రథాలన్నీ అందులో ఇరుక్కుపోతాయి. అప్పుడు ఇంకా దేవుడు మొత్తం బ్యాటిల్ మొత్తం వాళ్ళ చేతికి ఇచ్చేస్తాడు. ఇంకా బరాఫుల్ వారింగ్ ఫైటింగ్ చేసేస్తాడు, అందరిని చంపేస్తాడు. అందరూ ఆ సోల్జర్స్ ఆ 10,000 మంది ఆ బరాక్ అందరు కలిసి ఏం చేస్తారు పిల్లలు, మొత్తము ఆ కనానీయుల ఆ సైన్యాన్ని ఆ సిసేర సైన్యం అంతటిని ఏం చేస్తాడు పిల్లలు, మొత్తాన్ని చంపేస్తారు. ఒక్కళ్ళు కూడా మిగిలిన పిల్లలు అందరు చచ్చిపోతారు పిల్లలు. చూసారా గాడ్ ఎంత మైటీ వర్క్ చేస్తారో. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా, ఇక సిసేరకి ఇంకేం అర్థం కాదు. ఏం చేస్తాడంటే ఇక అమ్మ బాబోయ్ అందరిని చంపేశారు, ఇంకా మేము ఎట్లా బతుకుండేది అని చెప్పి ఇంకా గుర్రంని ఇట్లా ఎట్లా ఎంత రథంని వెళ్దాం అనుకుంటే రథమేమో దిగిపోయింది. చూసారా మట్టి ఎట్లా అతుకుపోతుందో, నా ఈ చిన్న మట్టి ఇలా అతుకుపోతుంది అంటే పిల్లలు ఆ మట్టి అయితే ఇంకా దిగిపోతుంది కదా, ఇంకా అది ఎంత వెయిట్ ఉంటాయి. సో ఇంకేం చేస్తాడు, రథాన్ని గుర్రాన్ని వదిలిపెట్టేసి కాలి నడకన అంటే పరిగెట్టుకుంటా పారిపోతున్నాడు పిల్లలు. పారిపోతుంటే ఏమైతుందో తెలుసా పిల్లలు, అయితే దారిలో ఒక ప్లేస్ వస్తుంది పిల్లలు, అక్కడ ఒక టెంట్ ఉంటుంది పిల్లలు. ఆ టెంట్ లో ఇందాక నేను స్టార్టింగ్ లో ఒక క్యారెక్టర్ పేరు చెప్పాను కదా పిల్లలు, నెక్స్ట్ హేబేర్ వాళ్ళ వైఫ్ యాయేలు అనే అమ్మాయిని చెప్పాను కదా పిల్లలు, ఈవిడే ఆవిడ పిల్లలు. ఒక ఆవిడ అక్కడ నుంచి కూర్చొని ఉంది కదా, ఆవిడే పిల్లలు హే యాయేలు. ఆమెడ వాళ్ళ వైఫ్ హస్బెండ్ హేబేర్ పిల్లలు. అయితే ఈ హేబేర్ అనే అతను హేబేరు పిల్లలు, ఓకేనా. ఈ హేబేర్ అనే అతను మోసెస్ వాళ్ళ మోషే తెలుసు కదా పిల్లలు మీ అందరికి, ఆ మోషే వాళ్ళ బంధువులు పిల్లలు. అంటే వీళ్ళకి కొంచెం ఫ్రెండ్స్ అవుతారు కదా మోషే వాళ్ళ బంధువులు. అంటే మోషే వాళ్ళ మామ కొడుకు అనమాట, అంటే దీనికి బ్రదర్ ఇన్ లా అవుతాడు, వాళ్ళ భార్య అనమాట. సో మీకు ఈ రిలేషన్ అన్ని మీకు అర్థం, జస్ట్ మీకు తెలియడానికి కోసం చెప్తున్నాను. అంటే డోంట్ స్ట్రెస్ ఇట్ అవుట్, జస్ట్ వీళ్ళకి సమ్ యాలీడ్ వీళ్ళతో కలిసి ఉండే వాళ్ళు, కానీ వీళ్ళకి సంథింగ్ డిస్ప్యూట్స్ ఏమో మనస్పర్ధలు వచ్చి ఇజ్రాయేలీలతో కలిసి ఉండట్లేదు, దూరంగా ఉంటున్నారు. సో అయితే ఈ అంతలోకి మనం ఎక్కడున్నాము, ఈ సిసిరు అనే అతను తన ప్రాణాన్ని కాపాడుకుని రథం దిగి పరిగెట్టుకుంటా వస్తాడు. రాగానే ఇక్కడ యాయేలు ఉంది కదా గుమ్మం దగ్గర నుంచొని, ఆ సార్ లార్డ్ లార్డ్ అయ్యా లోపలికి రండి, అయ్యా ప్రభు లోపలికి రండి, నేను మా ఇంట్లోకి రండి అని అంటది, కావాలని అంటది. అని ఏం చేస్తుంది తెలుసా, వచ్చి ఆ దుప్పటి కప్పేస్తారు. ఎందుకు, శత్రువుల నుంచి పారిపోయి పరిగెట్టుకుంటూ వచ్చాడు కదా, ఎవరు కనపడకుండా దాక్కోడానికి అనమాట. అయితే ఒక దుప్పటి చూసారా, దుప్పటిచ్చి కప్పేసింది అనమాట. దుప్పటిచ్చి కప్పేసి అంతలోకి నేను చాలా టైర్డ్ అయిపోయాను, సిసిరు అడుగుతాడు అనమాట. సిసిరు ఎవరు, సేనాధిపతి కదా, పారి గుర్రము రథము దిగి రథం కూరుకుపోవడం వల్ల దిగేసి పారిపోయి వచ్చేసాడు కదా, పరిగెట్టుకుంటా వచ్చి ఇక్కడ పడుకుని అమ్మ నాకు దాహం వేస్తుంది కొంచెం వాటర్ ఇవ్వా అని అడుగుతాడు యావేలుని. ఈవిడ పేరు యావేలు. యావేలు వాటర్ ఇమ్మని అడిగితే ఆమె ఏం చేస్తుంది, లార్డ్ అని చెప్పి, అలాగే లార్డ్ అలాగే ప్రభువా అని చెప్పి ఏం చేస్తుంది, మిల్క్ పాలు ఇస్తుంది అన్నమాట, మిల్క్ ఇస్తుంది పాలు ఇస్తుంది. ఓకే, ఇంకా అసలు వావ్ వావ్ నేను వాటర్ అయితే పాలు వచ్చిన సూపర్ సూపర్గా ఏం చేస్తాడు, ఫుల్ గా తాగేసి ఆ దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. పడుకున్న ముందు ఏం చెప్తాడో తెలుసా, నువ్వు ఎవరు నా కోసం వచ్చినా గానీ నువ్వు అదుకో ఆ డోర్ దగ్గర అదుకో అక్కడ నుంచో, నువ్వు నా కోసం ఎవరు వచ్చినా గానీ నేను లేనని చెప్పు, ఎవరు లేనని చెప్పు అని చెప్తాడు పిల్లలు. చెప్తే ఆవిడ ఏం చేస్తాడు, అలాగే ప్రభు అలాగే ప్రభు అని చెప్పి ఏం చేస్తుంది అంటే దుప్పటి కప్పేస్తుంది. అతను దుప్పటి కప్పుకుంటాడు, మొత్తం కనిపించకుండా దక్కుని పడుకుంటాడు అనమాట. పడుకుంటే ఏం చేస్తుంది తెలుసా, ఓ వీడు ఇజ్రాయెల్ ఎనిమీ కదా వీడిని అని ఏం చేస్తుంది తెలుసా, టెంట్ పెగ్గుంటుంది ఒక మేకు ఉంది చూసారు పిల్లలు, ఆ మేకుని చూసారా ఇక్కడ తలలో దింపేసింది పిల్లలు. ఇక్కడ మనకు టెంపుల్ ఉంటది కదా ఐస్ పక్కన, చూసారా అక్కడ దింపేసింది. చూసారా పిల్లలు చేత్తో ఒక సుత్తి తీసుకొని తలలో మేకుని అన్ని బాగా నిద్దితనేమో ఏంటి పరిగెట్టుకుంటూ వచ్చాడు కదా, మంచిగా పాలు తగ్గ ఆహా నా పాలు దొరికినీరా బాబు అనుకుని, నాకు ఒక సేఫ్టీ ప్లేస్ దొరికిందిరా బాబు అని దుప్పటి కప్పుకొని పాలు తాగి పడుకుంటే ఫుల్ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ యావేలు ఆ మేకు తీసుకుని తన తలలో దించేస్తారు పిల్లలు. దించితే ఏమవుతారు పిల్లలు, చనిపోయాడు. అంతలోకి ఈ మన హీరో ఉన్నారు కదా, మన ఫైటింగ్ మ్యాన్ బరాక్ ఏం చేస్తున్నాడు అక్కడ, అందరినీ ఫైటింగ్ చేసి డిషం డిషం అని చంపేస్తున్నాడు కదా, అందరు చచ్చిపోయారు. అర్రే సిసేర తప్పించుకున్నాడు రా బాబు, ఎక్కడ వీడు ఎక్కడ వీడు ఎక్కడ అనుకుంటూ చేసుకుంటూ వచ్చేసాడు. చేసుకుంటూ వస్తే అంతలోకి యావేలేమో బరాక్కి ఎదురెళ్తుంది. సార్ సార్ మై లార్డ్ ప్రభువా ఇక్కడున్నాడు వచ్చి చూడండి ఒక చూడండి అని చెప్తుంది. ఎందుకు, తనకి తెలుసు కదా చంపేసిందని. వెతుకుతున్న బరాక్కి
ఎదురుగా వెళ్ళి లార్డ్ ఇక్కడున్నాడు వచ్చి చూడండి అని చెప్పగానే అతను వచ్చి చూసి ఏమైపోయాడు, చచ్చిపోయాడు. ఎవరు చంపారు? ఒక స్త్రీ చంపింది. మరి ఇందాక దెబోరా గారు ప్రవచించారా లేక చెప్పారా లేదా? బరాక్ ఏమన్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్ళమంటే అమ్మో నెక్కిసేయమ్మా, అమ్మో నేను వెళ్ళను నాకు భయము అని అన్నాడా? నేను వెళ్ళను నువ్వు వస్తే తప్పితే నేను వెళ్ళను అని అన్నాడా లేదా బరాక్? అప్పుడు దెబోరా గారు ఏమన్నారు, అయితే ఖచ్చితంగా నేను నీతో వస్తాను, కానీ ఈ ఘనత, ఈ ట్రావెలింగ్, ఈ ప్రయాణం యొక్క గ్లోరీ, ఘనత, క్రెడిట్ మొత్తం ఎవరికి వస్తుంది? ఒక స్త్రీకే వస్తుంది అని అంటాడు. అంతది కదా, మరి నెరవేరిందా? ఎవరు చచ్చిపోయారు? సిసేరన్ చంపింది ఎవరు? యాయేలు, ఒక లేడీ కదా. అర్థమవుతుందా పిల్లలు? క్యారెక్టర్స్ కన్ఫ్యూజింగ్ ఉన్నాయా? లేదు కదా, వెరీ గుడ్. మీకు మోడల్స్ అన్ని అర్థమవుతున్నాయి కదా, క్రాఫ్ట్స్ అన్ని అర్థమవుతున్నాయి కదా. సో ఓవరాల్ గా మనకి ఏంటి పిల్లలు, దేబోరా గారికి దేవుడు ఒక మెసేజ్ ఇస్తారు, అది ఆవిడ ప్రవచిస్తారు, చెప్తారు. ఎవరికి చెప్తారు? బరాకు చెప్తారు. బరాకు చెప్తే బరాకు నాకు భయం, నేను ఒక్కడనే పోను, నువ్వు వస్తేగా నేను పోను అంటాడు. అప్పుడు నేను వస్తాను కానీ క్రెడిట్ నీకు రాదు, ఒక స్త్రీకే వస్తుంది అంటారు దేబోరా గారు. అప్పుడు బరాకు ఒక 10,000 మంది ప్రజల్ని తీసుకొని తాబోర్ కొండకి వెళ్తే వాళ్ళతో పాటు దేబోరా గారు కూడా వెళ్తారు. దేవుడు ఏం చెప్తారు? నేను వాళ్ళని తీసుకొస్తానని చెప్తాడు కదా. ఎవరిని? ఎనిమీస్ ని, శత్రువులు. ఎవరు మనకి? కానానీయులు, వాళ్ళ సేనాధిపతి, వాళ్ళందరూ వస్తారు కదా. సుస్మిత, చాలా టైం అయిపోయింది. ఓకే అక్క, క్లోజింగ్ వచ్చి. ఓకే అక్క. సో అది పిల్లలు, సో ఈ క్యారెక్టర్స్ వల్ల మనం ఏం నేర్చుకున్నాం పిల్లలు? ఓకే, ఐఎమ్ కమింగ్ టు ద సమరీ ఆఫ్ ద లెసన్. సో నేను చెప్పాను కదా, కనిపిస్తుందా పిల్లలు, దేబోరా. మనం దేబోరా గారి క్యారెక్టర్ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం పిల్లలు? మనము జడ్జ్ కానీ, విజ్డమ్ కానీ, కౌన్సిలింగ్ కెపాసిటీ, ఇలా నాలెడ్జ్ కానీ, జ్ఞానం కానీ మనకి ఎవరు ఇవ్వాలి పిల్లలు? దేవుని ఆత్మ ద్వారానే మనకి రావాలి పిల్లలు. మనకి రావాలి అంటే మనము ఎప్పుడు దేవునికి ప్రేయర్ చేయాలి పిల్లలు. దేవునితో మనం ఎప్పుడు ప్రేయర్ చేయాలి, మెడిటేషన్ చేయాలి. అలాగే రెండోదిగా, ఆమె కరేజియస్ ఉమెన్ కదా, చాలా బోల్డ్, చాలా ధైర్యం కలిగిన మనం కూడా అలా ఉండాలంటే ఆ ఆత్మ మనకి దేవుడే ఇవ్వాలి పిల్లలు, ఆ బోల్డ్ కరేజియస్ స్పిరిట్. ఓకే, మనం కూడా దేబోరా లాగా ఒక లీడింగ్, ఒక లీడర్ లా ఉండాలి పిల్లలు, స్ట్రాంగ్. మరి మీరు అలా లీడర్ లా ఉంటారా? మరి మీరు అలాగా కరేజియస్ గా దేవుడు ఏం చెప్పినా గానీ నేను చెయ్యను అనుకుండా చేస్తారా? బరాక్ ఏమన్నాడు పిల్లలు, నేను చేయలేను అన్నాడు. ఎందుకు? భయం, భయపడ్డాడా? దేవుడు నమ్మలేదా? అది మనం చెప్పలేం. కానీ మరి మీరు అలాగా ధైర్యంగా దేవుడి కోసం నిలబడి మీకు తెలియకపోయినా గానీ చేస్తారా? మూడోదిగా, ఇక్కడ హెబేరు, ఆ యాయేలు, ఆవిడ ఏం చేశారు? ఆ వాళ్ళతో ఫ్రెండ్షిప్ లేకపోయిన, దూరంగా ఉంటున్నా కానీ ఎనిమిస్ ని చంపేశారు. మరి నువ్వు, మరి మనం కూడా అలాగా ఎలాంటి పరిస్థితుల్లో అయినా మనకి ఫ్రెండ్షిప్ లో మనం ఏమైనా గొడవలు ఉన్నా కానీ మనం వారి కోసం మేలు చేస్తున్నామా లేదా? మనం ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాం పిల్లలు. అలాగే పిల్లలు, నేను ఈరోజు మీకు ఒక యాక్టివిటీ ఇస్తున్నాను పిల్లలు. చూసారు పిల్లలు ఈ పామ్ ట్రీ చూసారు కదా? ఇది మీరు చేసుకొని రండి పిల్లలు. ఓకేనా? కనిపిస్తుందా పామ్ ట్రీ? ఓకే, ఈ పామ్ ట్రీ మీకు కుదిరితే నేను ఇక్కడ స్టోన్స్ పెట్టాను, ఎందుకంటే చెట్టు కింద స్టోన్సే కదా ఉండే, స్టోన్స్ అవి పెట్టాను. ఓకేనా పిల్లలు, ఇవి చేసుకొని రండి. ఓకే, అండ్ నెక్స్ట్ మెమరీ వర్స్ బెనెట్ అన్న, మెమరీ వర్స్ పెట్టరా? అండ్ మీకు ఈజీ మెమరీ వర్స్ పిల్లలు, మన న్యాయాధిపతి, మన జడ్జ్ ఎవరు పిల్లలు? దేవుడే కదా పిల్లలు. ఎంతమంది ఈ లోకంలో జడ్జెస్ ఉన్నా కానీ మన రియల్ జడ్జ్, మన హెవెన్లీ జడ్జ్, మన ఓన్లీ జడ్జ్ ఎవరు పిల్లలు? ఫర్ ద లార్డ్ ఈజ్ అ జడ్జ్. అది ఎక్కడ ఉంది పిల్లలు? యెషయా గ్రంథము 33:22. Isaiah 33:22 కదా పిల్లలు, యెహోవా మనకు న్యాయాధిపతి. ఓకేనా పిల్లలు, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద యాక్టివిటీ. ఓకే పిల్లలు, లాస్ట్ టైం నేను మీకు ఒక మెమరీ వర్స్, బ్రెయిన్ యాక్టివిటీ చెప్పాను. ఏంటది పిల్లలు? బోత్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ సింక్రోనైజేషన్ చెప్పాను కదా. ఏం చెప్పాను? ఇది చెప్పాను కదా, లేకపోతే సేమ్ ఇదే. సో నేను ఇంక ఈరోజు మీకు ఇంకొక యాక్టివిటీ ఇస్తున్నాను, యూ ప్రాక్టీస్ దట్. మీకు వెకేషనే కదా, సి 2-3 ఉంది కదా, యూ ఆల్టర్నేట్లీ డూ దిస్. ఓకే, నేను చేస్తున్నాను కాబట్టి మీరు చేయగలరు. ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ సో దట్ మీ బోత్ ద బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తాయి పిల్లలు. చూస్తున్నారా? అండ్ చూస్తున్నారా పిల్లలు, ఈ 2 యాక్టివిటీస్ చేయండి. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ పిల్లలు, మీకు మీకు ఒక చిన్న టెస్టిమోనీ చెప్తే, ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 3 మినిట్స్. ఓకేనా శ్యామలక్క?
ఓకే పిల్లలు, ఈరోజు బరాక్ ఓ దేవుడి నుంచి ఒక కార్యం చేయమంటే నువ్వు లేకపోతే నేను చేయనన్నాడు కదా పిల్లలు. ఓకే ప్రార్థన చేసారు, ప్రార్థన చేసుకున్నాము, కళ్ళు మూసుకున్నాము. మహోన్నత శక్తిమంతుడ సర్వాధికారి స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభా ఈ దిన సాయంకాల సమయంలో ప్రభా ఈ సండే స్కూల్లో నేను ప్రారంభం నుంచి ముగింపు వరకు నేను తోడుగా ఉన్న వందనాలు నాయన. అయ్యా నేర్చుకున్న దశని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన. నీవే మాకు న్యాయాధిపతి దేవుడు అని తండ్రి మీకు వందనాలు. మేము నేర్చుకున్నాం ప్రభా మీకు స్తోత్రాలు నాయన. మా బిడ్డలందరూ కూడా నాయన ఒక ప్రవక్తి వల్ల ఒక ప్రవక్తులు వల్లే ప్రభా మీ కొరకు బలమైన పనులు చేయడానికి సహాయం చేయమని కొరకు చూపించమని అడుగుచు. విత్తబడిన వాక్యము మీ బిడ్డల హృదయాల్లో నైనా తండ్రి మీరు ముద్రించమని మీరు మాత్రమే పనులు చేయమని అడుగుచు. అయ్యా మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి అవకాశాన్ని బట్టి యోగ్యతను బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమస్తాన్ని పాదాలు తప్పు చెప్పుకుంటున్నాను. మహోన్నతుడు శక్తిమంతుడు సర్వాధికారి అయిన యేసు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. Our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our debts as we forgive our debtors, and do not lead us into temptation, but deliver us from the evil. For yours is the kingdom and the power and the glory forever and ever. Amen. పల్లోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పల్లోకమందు నెరవేరినట్లు భూమి ఎందు నెరవేరును గాక. మనదిన ఆహారం నేను మాకు దయచేయము, మా ఎలా అపరాధములను చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించము, శోధలోనికి తేక దృష్టి నుండి తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తియు మాయమయ్య నిరంతరం నీపై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు సదాకాలంతో ఉండి వర్ధిల్ల చేయను గాక.